అవతార పురుషుడ, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీచ్. అందరికి జై మెహర్ బాబా, జై మెహర్ బాబా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ ఇంకోసారి రిపీట్ చేస్తానండి. సో మనకి హఫీజ్ యొక్క 3 కప్లెట్స్ లో పర్షియన్ ఆంజనేయులు చేస్తారు, ఇంగ్లీష్ లో మెహర్ తేజత, తెలుగులో అక్కమ్మ గారు, ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ మీనాక్షి ప్రజెంటేషన్ ఉంటుంది, ఆ తర్వాత స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మనకి ఫస్ట్ పేజీ 5th పేరా ఇంగ్లీష్ తెలుగు రాఘవేంద్ర, 2nd పేజ్ 1st పేరా అరుణ, 2nd పేజ్ 4th పేరా మనకి ఇంగ్లీష్ తెలుగు లక్ష్మణ్ గారు చదువుతారు. ఆ తర్వాత మనకి క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది, మీరు ఏదైనా అడగాలనుకున్నా ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ సాంగ్ మనకి అంజప్ప గారిది ఉంటుంది, ఆ తర్వాత నామం ఉంటుందండి, సచ్చిదానంద పరమానంద మేహర్ బాబా విజ్ఞానంద, 5 నిమిషాల పాటు రాఘవేంద్ర చేస్తారు. తర్వాత ఆరతి భుజావి దుర్గశ్రీ గారిది ఉంటుంది, ఆ తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దము. సో ఈ పూట మెహరోపాసన కంక్లూడ్ చేయడం జరుగుతుందండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ మామా కీ జై. మజాన్ జే చును చరా దమ్ కే బందే ముగ్బిల్ కబుల్ కర్ దే జాన్ హర్ సుకాన్ కే సుల్తాన్ గు చుబిస్ నవీ సుకాన్ అహ్లే దిల్ మగు కే కతాస్త్ సుకాన్ సెనాస్ నయ దిల్ బరా కతా ఇంజాస్త్ బందే పీర్ మగునం కే జజా లం బర్హన్ Eternal beloved avatar meher baba ke jai. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong. Because, my dear, the fault lies in your own incapacity to understand him. I am the slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to the all concerned. Khwaja Shamsuddin Muhammad Hafiz E. Shirazi. Avatar Meher Baba Ki Jai. జై బాబా, అందరికి జై మెహర్ బాబా. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసవలే నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకునలేని నీ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై మెహర్ బాబా. అని ఆడి వినిపిస్తుందా? ఓకే ఓకే. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై.
మాయామోహము మానదిది, మాయామోహము మానదిది, శ్రీ అచ్యుతని చిత్తమే కలది, మాయామోహము మానదిది, శ్రీ అచ్యుతని చిత్తమే కలది. ఎంత విలుగునకు అంతి చీకటి, ఎంత సంపదకు అంత ఆపద, ఎంత విలుగునకు అంతి చీకటి, ఎంత సంపదకు అంత ఆపద, అంతటా ఔషధము పాత్యమును సరి వింతే మిగిలెను వేసటి కలది, అంతటా ఔషధము పాత్యమును సరి వింతే మిగిలెను వేసటి కలది, మాయామోహము మానదిది, శ్రీ అచ్యుతని చిత్తమే కలది. హరి చేసిన కూలికి జీతమునకు సరి, పోసిన కర్మ భోగము సరి, చేసిన కూలికి జీతమునకు సరి, పోసిన కర్మ భోగము సరి, వాసుల జన్మము వడి మరణము సరి, వాసుల జన్మము వడి మరణము సరి, ఆశల మిగిలిన దళపే కలది, ఆశల మిగిలిన దళపే కలది, మాయామోహము మానదిది, శ్రీ అచ్యుతని చిత్తమే కలది. హరి మొలచిన దేహము ముదియుటకును సరి, తలచిన దైవము తనలోన, మొలచిన దేహము ముదియుటకును సరి, తలచిన దైవము తనలోన, ఇలలో శ్రీ వెంకటేశని కరుణ, ఇలలో శ్రీ వెంకటేశని కరుణ, గలిగిన మాకెల్ల గణతి కలది, గలిగిన మాకెల్ల గణతి కలది, మాయామోహము మానదిది, శ్రీ అచ్యుతని చిత్తమే కలది, మాయామోహము మానదిది, 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 మానదిది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహేర్ బాబాకి జై. ఐదు నిమిషాలు సినిమా ఎటర్ నన్ను బిలవెడ్ అవతార్ మెహేర్ బాబాకి జై. ఇక్కడ మనకి అవతారుని ఒక సూటి మాటకు దీటుగా, అంటే నేరుగా
దీటుగా అంటే నేరుగా అందించినటువంటి అన్నమయ పాట తీసుకుంటే మనకి ఇక్కడ నీ యొక్క సృష్టి, భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఏమేమి విషయాలు దాచాడు అవతారుడు అనేసి ఇక్కడ అంటే ఆ అన్నమయ్య తన ఒక స్వామి దగ్గర చెప్తూ ఇవన్నీ కూడా నీ నువ్వు సృష్టి చేసినవే కదా, ఈ మాయా మోహం అని తీసుకుంటే మాత్రం ఇక్కడ మనకు అన్నమయ్య చెప్తానరు. ఇక్కడ మనకు మాయా అంటే బాబా మనకి ఫస్ట్ లో మనకి ఫస్ట్ క్లాసెస్ లో అంతా షేర్ చేశారు. ఇక్కడ రెండు క్లారిటీగా మనం ఏమంటే మాయా భ్రాంతి. నా వరకు నాకు అవగాహన బాబా ఇచ్చినది ఏమంటే మాయా అంటే పరమాత్ముని ఇబ్బంది పెట్టేది మాయ. ఇక్కడ మనకు భ్రాంతి అని తీసుకుంటే జీవాత్మని ఇబ్బంది పెట్టేది భ్రాంతి. కాబట్టి ఇక్కడ మనకి అన్నమయ్య మాయని వాడినప్పటికీ కూడా ఆయన యూజ్ చేసినప్పటికీ కూడా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే భ్రాంతి, ఈ నీ సృష్టిలో నువ్వు సృష్టించినటువంటి ఈ మాయ చేత ఆ భ్రాంతి అనేది వస్తుంది కదా. అంటే ఇక్కడ మాయ తీసుకుంటే మాయ ఏకత్వంలోనే ఉంది, మాయ ఇక్కడ ద్వంద్వం చూపించలేదు, అది రెండు కాదు ఒక్కటిగానే ఉంది. కానీ ఈ భ్రాంతి అనేది ఏం చేస్తుంది, రెండుగా చూపిస్తుంది. ఈ భ్రాంతి అనుభవాలైనటువంటి మనకు తీసుకుంటే ఆ ఒక పుట్టుకలు చావుకలు కావచ్చు, సుఖ దుఃఖాలు కావచ్చు, పాప పుణ్యములు కావచ్చు, ఈ ద్వంద్వా గుణాలకి మనస్సు అనేది ఎప్పుడు లోబడిపోతుంది అనమాట. ఎప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి బాహ్య ఈ ఏదైతే బాబా గ్రాస్ వర్డ్ అని చెప్తున్నాడో ఈ ఒక స్థూల ప్రపంచంలో భ్రాంతి యొక్క అనుభవాలైనటువంటి ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ఆ ద్వంద్వాల గుణానికి లోబడిన మనసు ఎప్పుడు కూడా లోబడిపోతుంది. ఒక ఏకత్వం వైపుకి వెళ్ళలేకపోతున్నాను. దానికి ఎంత చెప్పినా ఎంత ఆ మనసుకి విచారణ చేసినప్పటికీ కూడా ఈ విషయంలోకి అంటే ఈ ఒక ద్వంద్వంలో గుణాలు ఉన్నాయి కదా, పుట్టుక చావు కావచ్చు, సుఖ దుఃఖాలు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా చేస్తుందంటే ఆ విషయములోకి నన్ను పడి రెండిటికి మధ్యలో అంటే ఇష్టం నుండి కష్టానికి, సౌకర్యం నుండి అసౌకర్యానికి, సంతోషం నుండి దుఃఖానికి, నవ్వు నుండి ఏడుపుకి, ఇలా ఒక నిలకడం లేకుండా ఒక నిశ్చల తత్వం లేకుండా ప్రతి క్షణము మనస్సు అనేది చంచలం అవుతూ అంటే ఎప్పుడు కూడా దానికి ఒక నిలకడం లేకుండా ఆ మనస్సు అనేది ఎలా చేస్తుందంటే ఆ ఒక రెండిటికి మధ్య కొట్టుమిట్టాడుతుంది అన్నమాట. ఒక క్షణం సంతోషంగా ఉన్నాడుకో నెక్స్ట్ మూమెంట్ అతను దుఃఖం వస్తుంది. ఒక క్షణం ప్రశాంతంగా ఉందాము అని అనుకో అనే ఊహలు ఉన్నప్పటికీ నెక్స్ట్ అప్పుడే గందరగోళం సృష్టి అయిపోతుంది. అంటే సృష్టిలో ఎక్కడ కానీ మన బాహ్య ప్రపంచంలో ప్రశాంతంగా ఉందాము అనుకున్నా కానీ కుదరట్లేదు. ఈ జీవాత్మకి ఎక్కడ కానీ ఓ అవతార పురుషుడా నేను ఈ ప్రపంచంలోనే ప్రశాంతంగా ఉండాలనుకుంటాను అన్నప్పటికీ మెహరు ఏమి చెప్తా, ఈ ప్రపంచంలో ఏమీ లేని దానికి నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావురా, అసలు ప్రశాంతంగా ఉండే ప్రపంచం ఇది కాదు. ఎందుకంటే బాహ్య ప్రపంచం అనేది ఎప్పుడు రెండిటికి మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఈ రెండిటికి ఎవరైతే నమ్ముకొని ఉంటారో, ఏదైతే ఆ ద్వంద్వాన్ని నమ్ముకున్నప్పుడు ఎలా అయితే ఇక్కడ చక్రం ఉంటుంది అనమాట, ఎలా అయితే ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది, ఎలా అయితే సుఖం వచ్చిందో అలా కంపల్సరీ మనకి దుఃఖం రావాలి. ఎలా అంటే మనకి బాబా ఒక యూనివర్సల్ లా చెప్పాడు ఫస్ట్ లో, ఆ యూనివర్సల్ లా ఈవన్ మెహర్ బాబు కూడా దాన్ని పాలిస్తాడు. ఈవన్ అతను అవతార పురుషుడు అయినప్పటికీ కూడా పరాత్పర పరబ్రహ్మ నుంచి మనందరి కోసం ఈవన్ ఫామ్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆ దాన్ని ఆ ఒక ప్రకృతి నియమాల్ని తను స్వయంగా తాను సృష్టించుకునేటువంటి ఆ నియమాల్ని తను కూడా బ్రేక్ చేయడు చెప్పేశాడు మెహర్ బాబు. నేను కూడా బ్రేక్ చేయను, నేను కూడా దానికి లోబడి ఉంటాను అని చెప్పాడు. ఆ ఒక గుణాలు ఆ ఒక ఒక నియమాలు ఏమంటే మనం తీసుకుంటే ఆ పుణ్యము చేత సుఖము కావచ్చు, పాపము చేత దుఃఖము, ఇంక లాస్ట్ వన్ జ్ఞానము చేత మోక్షం. అంటే ఈ రెండు కూడా ఒక పుణ్యము పాపము కావచ్చు, పుణ్యము చేత సుఖము, పాపము చేత దుఃఖము. జయ బాబా రెండు నిమిషాలే. ఈ రెండు కూడా ఈ ప్రపంచంలో ఒక సర్కిల్ లా తిరుగుతూనే ఉంటాడు. ఒక జీవాత్మ అనేవాడు బాహ్య ప్రపంచానికి ఆ ఒక నమ్మకంతో నేను ఈ క్షణం సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండిపోవాలి అనుకున్నప్పుడెల్లా కూడా ఆ సంతోషం అనేది ఆ ఊహలలో ఉండిపోతుంది, తన లైఫ్ లో ఉండట్లేదు అనమాట. అందుకే ఇక్కడ అన్నమయ్య ఏం చెప్తానంటే నువ్వు సృష్టించినట్టు ఈ ప్రపంచం ఎలా ఉందంటే నేను అనుకుంటున్నానయ్యా
ఏమనుకుంటా, ఈ క్షణం నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండిపోవాలనుకుంటాను, కానీ అది నాకు కుదరట్లేదే. ఎల్లప్పుడూ నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటా, నాకు అది కుదరట్లేదే. ప్రతి మూమెంట్ కూడా మనసు, నా మనసు ఎలా చంచలమైనది, చంచలమైనది అని ఆ ఒక అన్నమయ్య మనందరికి కూడా షేర్ చేస్తున్నాడు. కాబట్టి ఈ మనస్సు అనేది నన్ను చంచలమైన చేస్తుంది. కాబట్టి నేనేం చంచలమైన మనసు అయినప్పటికీ కూడా ఒక్కటేమంటే, ఇదంతా నువ్వు సృష్టించినదే కదా, ఈ సృష్టి అంతా, ఈ సృష్టిలో భ్రాంతి ఎంత, భ్రాంతి యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జీవాత్మ ఆ ఒక ఎగ్జామ్ అనే ఒక దీంట్లో సృష్టి అనే ఒక గ్రౌండ్ లో వాళ్ళందరూ కూడా ఆడి రావాల్సిందే కదా. కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ ప్రపంచం అంతా నువ్వు సృష్టించావు కాబట్టి నువ్వు ఏది ఇచ్చినా నీ సంకల్ప ప్రకారమే నేను తీసుకుంటాను. ఈ చిత్తమైనా కూడా, ఈ మనసైనా కూడా నువ్వు ఏది ఇచ్చినా నేను స్వీకరించుకుంటూ పోతాను అనేసి ఇక్కడ అన్నమయ్య ఫస్ట్ ఒక పల్లవిలు షేర్ చేస్తూ, ఇలాంటి మార్పు మరొక మార్పుకి దారి తీయడం లేదు. అంటే నాకు ఒక ఈ మార్పు అనేది మరొక మార్పుకి దారి తీస్తుంది. అంటే నాకు ఈ మార్పు కోరిక, మరొక కోరికలు, ఈ విధంగా ఆశ మరొక ఆశలు, ఇలా అంటే దానికి తృప్తి చెందట్లేదు. నేను ఈ కోరిక మరిన్ని కోరికలు తయారు చేసుకునే విధంగా నన్ను ఈ సృష్టిలో ఆ భ్రాంతి యొక్క అనుభవంలో నన్ను కూర్పు ఒక 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 గొయ్యిలా నన్ను మూసేస్తుంది అది నన్ను. కాబట్టి నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేసి అన్నమ్మ ఏం చెప్తారంటే, నువ్వు ఏది చేసినా కూడా నాకు ఒక గొప్ప మార్పు కావాలి. నాకు ఈ మార్పు వద్దు. సుఖం నుంచి దుఃఖం వద్దు, దుఃఖం నుంచి సుఖం వద్దు, ఏడుపు నుంచి నవ్వు వద్దు, ఇష్టము నుంచి కష్టం వద్దు, అదేవిధంగా సౌకర్యం నుండి అసౌకర్యం, ఇదేది వద్దు నాకు. నాకు నీ సంకల్పం ప్రకారం ఏదైతే నాకు ఇవ్వబడిందో అవన్నీ కూడా నేను స్వీకరిస్తాను. సర్వము నీ మీదే అంకిత భావంతో, నీకి అంకితం చేసుకుంటూ నేను పనులు చేసుకుంటాను అనేసి తన మనస్సుని ఆ స్వామికి అప్పచెప్తున్నాడు. ఇక్కడ మనకి ఆ స్వామికి అప్పచెప్పినప్పుడు ఏమైపోతుంది, ప్రతిదీ కూడా నీ సంకల్పం ఏది ఉందో ఆ దానికి నీ సంకల్పానికి నేను లోబడి ఉంటాను అనేసి ఇక్కడ ఫస్ట్ పొలవిలు షేర్ చేస్తున్నారు మనకి. కాస్త మనం ఒక చరణానికి వెళ్తే, సృష్టిలో మనం అన్ని చూస్తుంటాం, ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. మార్నింగ్ లేస్తే వెలుగు వస్తుంది, అదేవిధంగా చీకటి వస్తుంది, అదేవిధంగా ఎంత మనము సంపాదించినప్పటికీ కూడా, ఎంత కొన్ని అంటే సంపదలు అంటే ఒక డబ్బు విషయమే కాదు, అధికారం కావచ్చు, ప్రతిదీ ఒక డబ్ల్యూ క్యూబ్ అని వస్తుంది, వైన్ ఒక మూడు వస్తాయి అన్నమాట, మన్ను కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, తర్వాత ఒక వైన్, ఇవన్నీ కూడా ఒక ఈ సంపదలన్నీ కూడా కూడబెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని రక్షించుకోవాల్సిన ఒక ఇది వస్తాను, అంటే దాని నుంచి నాకు ఎక్కువ ఆపద వస్తుంది. అంతేకాకుండా ఈ సృష్టిలో భగవంతుణ్ణి చేరడానికి ఎంత వరకు నాకు సహాయపడుతుందో, ఏదైతే భగవంతుని నామస్మరణ కావచ్చు, భగవంతుని యొక్క జీవితం కావచ్చు, భగవంతుని యొక్క మాట కావచ్చు, ఈ సృష్టిలో ఏదైతే నాకు ఆయనకి దగ్గర చేసే విషయాలన్నీ కూడా నాకు ఉన్నాయో, అంతే విధంగా లోక ఉపాసన చేసుకోవడానికి కూడా అంతే అవకాశం కూడా ఇక్కడ సృష్టిలో ఉంది. కాబట్టి నేను ఎంత ఆలోచించినా, నేను ఎంత తృప్తి చెందాలనుకున్న ఈ ప్రపంచంలో నాకు చింతే మిగులుతుంది. ఈవెన్ లాస్ట్ కి నాకు ఏమైపోతుంది, ఎంత వెలికిన జయ మెహర్ ఒక్క నిమిషం అన్నయ్య, శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సారీ ఫర్ ఎవ్రీ వన్, అంటే కొంచెం సరే, జయ మెహర్ బాబా. అంటే అన్నమయ్య ఏం చెప్తాడంటే, సృష్టిలో నేను నిన్ను చేరడానికి ఎంత వరకు నాకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో అంతే విధంగా నిన్ను చేరకుండా అంతే అనానుకూలమైన పరిస్థితులు కూడా ఈ సృష్టిలో ఉంది. ఇవన్నీ ఆలోచించి, ఇవన్నీ చూసి నేను ఎంత తృప్తి చెందుదాము అనుకున్నప్పటికీ కూడా ఈ బాహ్య ప్రపంచం నాకు చింతే మిగిలిస్తుంది. అంటే ఎక్కడ గానీ ప్రశాంత అనేది దొరకట్లేదు, ఎక్కడ గానీ నా మనసు నిలకడంతో ఉండట్లేదు. సర్వము అందుకే నేను సర్వము నీకే అప్పచెప్తున్నాను
అనేసి ఫస్ట్ ఒక పల్లవిలో షేర్ చేస్తారు. ఇక మనకి సెకండ్ పల్లవి సెకండ్ పల్లవికి వెళ్తే మాత్రము మనందరికీ తెలుసు, మనమందరూ కూడా వర్క్ చేస్తాం, అందరికీ వాళ్ళ ప్రారంభాలు బట్టి వాళ్ళ సంస్కారాలు బట్టి ఒక్కొక్కటి ఒక జాబ్ ఉంటుంది. కానీ ఏ జాబ్ చేసినా అతనికి ఒక జీతం అనేది ఉంటుంది. అలాగే ఏ పని ఎంత పని చేస్తే అంత జీతం వస్తుంది. అదే విధంగా మనం చేసిన కర్మలు బట్టి మనకి భోగం వస్తుంది, రోగము వస్తుంది, తర్వాత ఒక మోక్షం వైపుకి జ్ఞానం చేత మనము కాస్త అవతారం దగ్గర మేహరోపాసన చేసుకున్న అన్నమయ్య లాలిత దగ్గర కూర్చోన్న కబీర్ దగ్గర కూర్చోన్న వీళ్ళతో కూర్చున్నప్పుడు మనకి ఏమొస్తుంది, జ్ఞానము చేత మోక్షము కూడా వస్తుంది. కానీ ఇవన్నీ కూడా నువ్వు సరిగా సమానంగా పెట్టావు కదా ఓ ప్రభు, ఇవన్నీ కూడా చేసిన కూలికి జీతము ఒక సమానంగా ఇస్తున్నావు. అదే విధంగా నేను చేసుకునే కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మల తగ్గట్టుగా నా అనుభవాలు ఏమున్నాయి అవన్నీ కూడా నాకు కరెక్ట్ గా ఇస్తున్నావు. ఇదే అదే విధంగా నేను ఎక్కడ పుట్టాలనేది తెలుసు నీకు, నేను ఎక్కడ చనిపోవాలి సర్వము నీకు తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నా ఆశ అనేది నాకు ఎక్కడ కానీ మరొక ఆశకి ఇంకా ఆశలు పెంచేస్తున్నావు. ఈ సృష్టిలో ఒక ఆశ తీరింది స్వామి అనే అనుకున్నప్పటికీ మరొక ఆశ నాలో ఆ ఒక లేచ్ ఒక ఆశ అనేది మనకి పుడుతా ఉంది. అందుకే ఎలా చేస్తావు ఆశలు మిగిలిచ్చేస్తావు నువ్వు లాస్ట్ లో, ఆశని మిగిలిచేసి ఏం చేస్తావు, మళ్ళీ సంస్కారాలు తయారు చేసుకొని చేస్తావు, మళ్ళీ సంస్కారం తయారు చేసుకొని మళ్ళీ దేహం వచ్చి ఇలా ఒక సర్కిల్ విధంగా నువ్వు చేస్తున్నావు కదా తండ్రి. ఇలా చేసడానికి కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇంకా మీదట, ఇక ఈ క్షణం మీదట నేను ఎలాంటి సంస్కారాలు తయారు కాకుండా, కొత్త సంస్కారాలు తయారు కాకుండా ఉన్న సంస్కారాలు ఖర్చు చేసుకుంటూ వెళ్తాను. ఎలా చేసుకుని వెళ్తాను, నీతో పాటే వెళ్తాను. నీతో పాటు అంటే ఎలా తీసుకోవాలి, ఇప్పుడు నేను మనం ఒక అన్నమయ్య చెప్పిన భాషని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రతి క్షణము కూడా నీతో పాటు పని చేస్తాను, నీతో పాటు మాట్లాడతాను, నీతో పాటే ఏది చేసినా కూడా నీతో పాటే చేస్తాను, నిన్ను వదిలి ఎక్కడ కానీ పని చెయ్యను అనేసి ఇక్కడ షేర్ చేస్తున్నారు. అదే విధంగా లాస్ట్ వన్ తీసుకుంటే ఈ దేహము జయమే రెండు నిమిషాలే వస్తాను పదవే అక్కడే. అలాగే ఈ ఒక దేహం గురించి కూడా ఇక్కడ అన్నమయ్య షేర్ చేస్తూ ఈ దేహం అనేది ఎప్పటికీ ఇలాగే ఉండదు, మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఉన్నాం అనుకోండి బాబా యాకే బేడ ఏం బేడ నానే పోతుంది ఒకరికి ఈ దేహం అని బాబా ఈ దేహం అని బాబా ఒక మాట చూద్దాం. కాయం గురించి అంటే కాయం అంటే దేహం అనుకోండి, దేహం గురించి ఒక మంచి మాట అంటే దేహం ఎలా బాబా ఒక పరికరంగా చెప్తాడు. మనం చేసుకునే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఒక మంచి కావచ్చు చెడు కావచ్చు ఒక అతీతంగా కావచ్చు ఏదైనప్పటికీ కూడా దీన్ని నువ్వు కరెక్ట్ విధంగా అర్థం చేసుకొని దాని విధంగా నువ్వు సంస్కారాలు ఖర్చు చేసుకుంటే, ఇప్పుడు శరీరం ఒక పరికరంగా తీసుకొని ఆ పరికరం విధానంగా నువ్వు ఆ సంస్కారాలు ఖర్చు చేసుకుంటూ వెళ్తే నీకు మళ్ళీ దేహం అనేది అవసరం ఉండదు అని మెహరవ చెప్పే మాట ఇక్కడ మనకి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అన్నమయ్య అంటే ఈ దేహం అనేది ఎలాగూ ఆ ఒక ముతి అంటే ఒక వయసు అయిపోతుంది దీనికి. ఇప్పుడు ఎంగగా ఉందంటే నల్లి నెక్స్ట్ రేపు వయసు అయిపోతుంది అంటే మార్పుకి చెందినది ఈ దేహము కూడా అబద్ధమైనదే అని ఇక్కడ అన్నమయ్య చెప్తూ అందుకే నేనేం నాలో ఉండే తలచిన దైవము తనలోన అంటే తనలో బాబా ఏం చెప్తారంటే ఇక్కడ మనకి ప్రతి శరీరంలో కూడా ఒక ఆత్మ ఉంది. ఎందుకంటే ఆత్మ ఉంది కాబట్టి శరీరం దాన్ని తొడుక్కొని ఉంది ఒక వస్త్రం విధానంగా. ఎలా అయితే ఇప్పుడు నీలో ఆత్మ ఉంది అనే ఒక ఎరుక వచ్చేంత వరకు కూడా ఆ ఒక నీలో పరమాత్ముడు ఒక ఆత్మస్వరూపుడుగా జీవిస్తున్నాడు అవతారుడు అనే విషయాన్ని నువ్వు గుర్తించేంత వరకు కూడా నువ్వేం చేయాలి, మెహరోపాసనం చేసుకోవాలి, సత్సంగం చేసుకోవాలి, ఒక భగవంతుని దగ్గర నీ మనసుని కూర్చోబెట్టాలనేసి ఇక్కడ అన్నమయ్య చెబుతూ అదే విధంగా ప్రతి క్షణము నీ ఒక కృప నా మీద ఉంటే సృష్టిలో నాకంటే ఇంకేమీ తక్కువ అనేది కొరత అనేది ఏమీ లేదు కదా ప్రభు అనేసి ప్రతి క్షణము నీతో పాటే నేను జర్నీ చేసుకుని తీరాలి అనేసి ఇక్కడ అన్నమయ్య మనకి షేర్ చేస్తూ టోటల్ గా మనకు అన్నమయ్య ఏం చెప్తున్నాడంటే ఈ మాయ మోహం అనేది నన్ను కూర్పుకు వేస్తాంది, కాబట్టి ఓ ప్రభు సర్వము నీ సంకల్పం మీదనే నేను లోబడి ఉంటాను. నీ ఇచ్ఛ ఏదుంటే నీ దయ ఏదుంటే అది జరిపించు, నీ ఇచ్ఛ ఏది ఉన్నప్పటికీ కూడా నేను నీ ఇచ్ఛకు లోబడి ఉంటాను అనేసి ఇక్కడ అన్నమయ్య మనందరికీ కూడా షేర్ చేస్తున్నారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహేర్ బాబాకి జై. మొత్తానికి మీనాక్షి కంప్లీట్ చేసింది రైట్. సో
అంటే మీనాక్షి చెప్పినటువంటి అంటే ఒక పల్లవిలో తీసుకుంటే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ డెడికేషన్ పేజ్ నుంచి వచ్చాం కాబట్టి, మాయా మోహము మానదిది. ఎందుకంటే మీరు ఒక్క ఆ తత్వం అంటే అన్నమయ్య చెప్పేటువంటి ఆ సంకీర్తనలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని కనుక కాస్త గుర్తుంచుకుంటే మాయా మోహము మానదిది. ఎందుకంటే అది ఎప్పుడు మానదు, అది ఎప్పటికీ మానదు. ఎందుకంటే అది నిరంతరంగా చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ మాయ అంటే ఇప్పుడు మన భాషలో తెలుసుకోవాలి అంటే భ్రాంతి. అది ఏం చేస్తుంది అంటే ఆ మోహం అనేటువంటిది నీ మీద ప్రయోగించడం అనేది ఆపదు, అది చేస్తూనే ఉంటుంది. కానీ నువ్వేం చెయ్యాలి అన్నప్పుడు, ఎందుకంటే నీ జీవితంలో జరిగే ప్రతి విషయానికి కూడా భగవంతుడి చిత్తం. అంటే అది రేపు ఏడిపిస్తే నువ్వు ఏడుస్తున్నావు అంటే అది మాయ, అది మానకుండా నేను ఏడిపిస్తావు, నువ్వు ఏడుస్తున్నావు. కానీ నీ జీవితంలో ఒక దుఃఖపడే సంఘటన వచ్చినప్పటికీ కూడా అది నీ చిత్తం అనుకుంటే నిజంగా దుఃఖం ఉంటుంది, వీడు దుఃఖపడడు అంటాడు అవుతాడు. ఆ పల్లవిల గనక మనం కాస్త అవతార తత్వాన్ని గనక దాగిన విషయం కాబట్టి ఒక అవతార తత్వాన్ని చెప్తున్నాడు అవతార మనకి అన్నమయ్య అక్కడ. కాబట్టి మాయా మోహము మానదిది, శ్రీ అచ్యుతుని చిత్తమే కలది, అంటే ఉండేది ఆయన చిత్తమే. ఎందుకంటే ఈ యొక్క మాటని ఒక్కసారి మనము ఆయన ఇల్యూషన్ కి చెప్పినప్పుడు, మనకి డెడికేషన్ పేజ్ లో చెప్పిన మాటని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుందండి యాక్చువల్ గా ఏం చెప్పాడు అవుతాడు, అప్పుడు మనకి ఎందుకు డెడికేట్ చేశాడు ఆ భ్రాంతిని, సో దానిని ఏం చేయమని చెప్పాడు, అంటే ఆ భ్రాంతికి ఆయన అవతరణకి ఉన్నటువంటి ఒక సంబంధం ఏంటి అండి, గుర్తుందండి మీకు ఎవరికైనా? డెడికేషన్ పేజ్ లో మనకి అవుతాడు స్పష్టంగా చెప్పాడు. అవతారుని యొక్క శ్రమాన్ని గుర్తించింది భ్రాంతి, అందుకోసం బాబా డెడికేషన్ చేశారు భ్రాంతికి. ఓకే, అంటే దానికి అవతారానికి ఎలా కనెక్ట్ చేశాడు అవుతాడు, భ్రాంతికి మెహర్ బాబా యొక్క అవతారానికి ఎలా కనెక్ట్ చేసుకోవాలి? అంటే మాయావి నుంచి వచ్చిండేదే మాయ కదన్నయ్యా. ఓకే, మాయ నుంచి వచ్చిండేదే భ్రమ, భ్రమ నుంచి వచ్చిండేదే భ్రాంతి. భ్రాంతి, ఓకే ఓకే. అంటే ఇప్పుడు అవతారుడు తన అవతారానికి కనెక్ట్ అయ్యే ఒక మాట చెప్పాడు మనకి డెడికేషన్ పేజ్ లో, అంటే నా అవతారణ దీనికోసం కాదని చెప్పాడు. మరి అవతారణ ఎందుకోసం అని రెండు మాటలు చెప్పాడు మనకి. ఒకటి, నేను అవతరించింది దీనికోసం అనుకుంటారేమో, ఇది దీనికోసం కాదు, నేను అవతరించిన ఎందుకో తెలుసా, దానికోసం అన్నాడు. రెండు మాటలు చెప్తూ మూడో మార్గం చెప్పాడు, దాన్ని ఎలా వదిలించుకోవాలనేది కూడా మూడు మార్గాలు చెప్పాడు. అంటే భ్రాంతి బాబా నిన్ను నాశనం చేయను అని చెప్పాడు, అక్కడ ఏమి లేదని కూడా చెప్పాడు, అవగాహన ఇస్తానని చెప్పాడు అన్నయ్య. అవగాహన ఇస్తానని చెప్పాడు, ఆ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నేను నేర్పిస్తానని అనుకుంటు. అవగాహన అంటే అదే వస్తుంది కదా, హ్యాండిల్ చేయడమే కదా. అదే కాకుండా నీ ద్వారా ఈ ఈ భ్రాంతిని నేను హ్యాండిల్ చేయాల్సి వస్తుందిరా అని అది కూడా చేశాడు బాబా కదా. అంటే అంటే ఒకటి మూడు మూడు విషయాలు అక్కడ. ఒకటి భ్రాంతికి సంబంధించినంత వరకు, ఒకటి ఏంటి, నేను అవతరించింది భ్రాంతిని నాశనం చేయడం కోసం కాదు, నెంబర్ వన్. మరి ఎందుకు అవతరించాడు అవతారుడు అంటే, నేను ఆ భ్రాంతి యొక్క శూన్యానికి సంబంధించిన అవగాహనను మీకు కల్పించడానికి అవతరించాను. ఈ మూడు రెండు మాటలు చెప్పి మూడో మాట ఒక దారి చూపించాడు, జీవుడు తరించడానికి ఒక దారి చూపించాడు. ఇప్పుడు మీనాక్షి చెప్పినట్లుగానే అంటే ఆ యొక్క భ్రాంతిని సో నా ద్వారా నువ్వు విడిచిపెట్టాలని చెప్పాడు. అంటే ఆ భ్రాంతిని ఆయన ద్వారా విడిచిపెట్టే లోపల చేయాల్సిన పని ఏంటండి, మనకు అవతారుడు చెప్పిన మాట ఏంటి, ఒక మార్గం ఏంటి, ఈ భ్రాంతి అబద్ధమైనదిగా అనుభవించాలని చెప్పాడు. అప్పుడు నా ఎప్పుడైతే నువ్వు భ్రాంతి యొక్క అబద్ధాన్ని నువ్వు అనుభవి నిజం అబద్ధాన్ని అబద్ధంగా అనుభవించినప్పుడు, అప్పుడు నా ద్వారా ఈ భ్రాంతిని నువ్వు వదిలేయచ్చు అని బాబా చెప్పాడు కదా. రైట్ మాధవ్, అంతే. అంటే ఇక్కడ మనకి మార్గం చెప్పేస్తున్నాడు, అంటే ఇక్కడ ఎలా తెలుస్తోంది క్లియర్ గా? అరుణ, అరుణ ఏం చెప్పాలనుకుంటున్నావు? లేదండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటి ఆ మార్గం ఏంటి, మూడో మార్గం, ఎప్పుడైతే
భ్రాంతి అనేది ఏంటి? ఎందుకంటే నేను నాశనం చెయ్యాలి అంటే అక్కడ ఏదైనా ఉండాలి కదా, ఏదైనా నాశనం చెయ్యాలి అంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చెయ్యాలి అంటే, లేకపోతే ఇల్లు కట్టాలి, ఒక పని తెలుస్తోంది నీకు ఇల్లు కట్టాలి, లేకపోతే అక్కడికి వెళ్ళి ఒక పని చెయ్యాలి తెలుస్తోంది నీకు పని. అంటే ఏదైనా చెయ్యాలి అంటే అవతల ఏదైనా ఉండాలి కదా, ఒక 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 ఉనికి ఉండాలి కదా, ఉనికి ఉంటే కదా ఏదైనా చేయడానికి కూడా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అవుతాడు, అక్కడ ఏమి లేదే. కానీ మీ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఏమి లేదని లేదు లేనిదిగానే ఉందో, ఏదైతే లేదో అదే నీకు ఉందనిపిస్తోంది. దట్ ఇస్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య ప్రపంచం కాదు, ఏబీసీలు కాదు, ప్రపంచం ఏంటో తెలుసా. అందుకే ఒక మాటలో చెప్పాడు అవుతాడు, నీకు ప్రాబ్లం ఏంటి అంటే నేను ఏ అవగాహన కల్పించడానికైతే అవతరించానో అవగాహన లేకపోవడమే నీ సమస్య. దీన్ని కాస్త శ్రద్ధ పెట్టి నేను చెప్పే మాటని ఆలకించు. కాబట్టి నీ సమస్య ఏంటి, నేను ఏ అవగాహనని కల్పించడానికి అవతరించానో నీకు అవగాహన లేకుండా పోతుంది. అంటే నీకు అవగాహన రాహిత్యం అంటారు దాని ఇంగ్లీష్ లో, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటారు. అంటే నేను ఏ అవగాహన ఇవ్వడానికి అయితే నేను అవతరించి అవతార పురుషుడిగా ఈ భూమి మీద ఆ యొక్క శరీరంలో 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల పాటు ఎందుకున్నాను అంటే నా బిడ్డకి చెప్పాలనుకుంటున్నాను. నా బిడ్డకి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏదైతే ఉందో అది నీకు లేనిదానిగా కనబడుతోంది, ఏదైతే లేదో నీకు అది ఉన్నదానిలో కనిపిస్తోంది. కారణం ఏంటి అంటే ఉన్నదానిని ఉన్నట్లుగా నువ్వు అనుభవించలేకపోతున్నావు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. కాబట్టి నీ సమస్య ఏంటి అంటే అవగాహన రాహిత్యమే, అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. కాబట్టి గుర్తుపెట్టుకో. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ఎటువంటి దారి చూపించాడు అవుతాడు, ఎటువంటి ఉపాయాన్ని అందిస్తున్నాడు అంటే క్లియర్ గా మనకి. సో ఏ విధంగా, సో కాబట్టి ఏ విధంగా దీన్ని విడిచిపెట్టాలి, ఏ విధంగా లేని దానిని ఇక లేకుండా చేసుకోవాలి అంటే, నువ్వు మొట్టమొదటిగా చేసినటువంటి పొరపాటు దిద్దుకో. నువ్వు చేసిన పొరపాటు ఏంటి అంటే ఏదైతే అబద్ధంగా ఉందో దాన్ని నువ్వు నిజంగా అనుభవిస్తున్నావు, ఇది నిజమే. అంటే అర్థం ఏంటి, మనకి ఇంతవరకు చెప్తున్నటువంటి అవతారుడు చెప్పినటువంటి మనకి తెలిసిన భాషతో మొదలు పెట్టాడు. గాడ్ స్పీక్స్, తెలిసినటువంటి నీకు తెలిసిన దాంతో మొదలు పెడుతున్నాను, నీకు తెలియని దాంతో మొదలు పెట్టలేదు. ఏంటి అది తెలిసింది రెండు, ఏంటంటే ఆ రెండు మనకి తెలిసింది, నిన్న మనం చెప్పిన అవుతాడు. ఏ మనకి రెండు గురించి మన పరిచయం అవసరం లేదు, ఈ రెండింటి గురించి నీకు తెలిసింది, దానితో మొదలు పెడుతున్నాను అన్నాడు అవుతాడు. ఏంటంటే ఆ రెండు, ప్రపంచం మరియు శరీరం. ప్రపంచం, ఎస్, ప్రపంచము ఫస్ట్, శరీరము తర్వాత ప్రపంచం. దానికి ఎవరికి పరిచయం అవసరం లేదు కదా. నువ్వు నిద్ర లేచిన తర్వాత ఇది నీ శరీరం అని నీకు ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు లేచాక నువ్వు ఏ ప్రపంచం అయితే చూస్తున్నావో ఆ ప్రపంచాన్ని ఎవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది, కానీ ఈ శరీరాలు కానీ ఈ ప్రపంచం కానీ నిజానికి ఎలా అనుభవిస్తున్నావో ఒక్కసారి విచారణ చేసుకో. ఒక శరీరం ద్వారా నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే, ఒక ప్రపంచం ద్వారా నీకు ఏదైనా ఆందోళన కలుగుతోంది అంటే, ఏదైనా లేకపోతే వర్రీ అవుతున్నావు ఈ శరీరం అంటే, మీరు బాగా విచారణ చేసుకుంటే, ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే ఉండేటువంటి వర్రీ చింత అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ భ్రాంతిని నువ్వు నిజంగా అనుభవించడం వలననే వస్తోంది. ఎక్కడైనా చూడండి ఒక్కసారి, ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే ఎలా తెలుస్తుంది, ఎక్కడైనా వర్రీ వచ్చిందంటే దానికి రెండు కారణాలు అయి ఉంటాయి సాధారణంగా. ఒకటి శరీరము, రెండు ప్రపంచం. శరీరం ఎందుకు కారణం అవుతోంది వర్రీకి అంటే, శరీరం అనేది నీకు అన్ని రకాలుగా నీకు సహకరిస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఎక్కడైనా కూడా అది అనారోగ్యం అయిపోతే, లేకపోతే చాలా ఇబ్బందిలో పడిపోతే ఏమైపోతుంది, వెంటనే నీకు చింత మొదలవుతుంది. అదే విధంగా ప్రపంచంలో నువ్వు ఎటువంటి ఫలితాన్ని నువ్వు ఆశిస్తున్నావో, ప్రపంచంలో ఉండేటువంటి మిగతా శరీరాలు నువ్వు ఏ విధంగా ఆశించినట్లుగా నడవకపోయినా కూడా నీకు చింత వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఎందుకంటే స్పష్టంగా అవతారుడు కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకుంటే, కొద్దిగా దాన్ని విస్తరింప చేసుకుంటే అవతార పురుషుడు చెప్పిన మాటని, సో చింతించకండి, సంతోషంగా ఉండండి, నేను సహాయపడతాను, ఇది సాధారణంగా ఆయన చెప్పినటువంటి మాట.
కానీ దాన్ని విస్తరించాడు అవుతాడు, అంతవరకు ఆపలేదు. దేని గురించి చింతించదన్నాడు? సో నువ్వు ప్రపంచం గురించిన చింత వద్దు, రెండవది నా ప్రేమలో సంతోషంగా ఉండిపో. కాబట్టి ఈ ప్రపంచం గురించి చింతించకుండా నా ప్రేమలో సంతోషంగా ఉండేలా నేను నీకు సహాయం చేస్తాను. అంటే ప్రపంచంతో పాటు గుర్తుపెట్టుకుంటే, కొద్దిగా విచారం చేస్తే ఆ ప్రపంచంతో పాటు కనెక్ట్ అయింది ఏంటంటే బాడీ, శరీరం కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఏం కనబడుతోంది నీకు? నీదొక ప్రపంచం. నువ్వు అద్దంలో చూసుకుంటున్నప్పుడు నీ శరీరం ఒక ప్రపంచం, తిరిగి నువ్వు ప్రపంచంలో చూస్తే నీకు ఇష్టమైన శరీరాలు కనబడతాయి. అంటే ఏం చేస్తోంది నీకు? కేవలము నీ శరీరము ఇబ్బంది పడితేనే నీకు చింత రావట్లేదు, నీకు ఇష్టమైన వాళ్ళ శరీరాలు ఇబ్బంది పడ్డా కూడా నీకు చింత వస్తోంది. అంటే మొత్తానికి నువ్వేం చేస్తున్నావు పొరపాటు అంటే, నీకు చింత అనేది నీకు అనిపిస్తోంది, ఈ వ్యక్తి వల్ల నేను చింతిస్తున్నాను, ఆ ప్రపంచంలో జరిగినటువంటి అలాంటి పరిస్థితుల వల్ల నేను చింతిస్తున్నాను. టోటలీ రాంగ్. అవతార పురుషుడు దాన్ని కొట్టి అవతల పరిస్తాడు. ఇది పూర్తిగా అవగాహన రాహిత్యము. ఎవ్వరు కూడా నిన్ను చింతించడానికి ఎవ్వరు ఈ లోకంలో పుట్టలేదు. నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ ఎవ్వరు పుట్టడం లేదు. నిన్ను నాశనం చేయడానికి ఎవ్వరు జన్మ తీసుకొని నీ దగ్గరికి ఎవరు రావటం లేదు. ఈ యొక్క నిజాన్ని వీలైనంత వరకు నువ్వు జీర్ణింప చేసుకుంటే నువ్వు అంత సంతోషంగా ఈ లోకంలో ఉండగలవు, ప్లస్ ఒక ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని కూడా నువ్వు గడపగలవు. కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఏంటి, అవతారుడు చెప్పినటువంటి ఉపాయం ఏంటి అంటే ఒక్కటే చెప్పాడు. ఎందుకంటే డెడికేషన్ పేజ్కి వచ్చేసరికి మాత్రం ఇల్యూషన్ కి సంబంధించినంత వరకు అవతారు యొక్క మాట ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే పొరపాటున ఈ ఇల్యూషన్ ఏదైతే అబద్ధం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇంకొక మాట చెప్పడం జరిగిందండి వేరే ఒక సందర్భంలో. ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి, ఎందుకండి మా భ్రాంతి గురించి మాయ గురించి అవంతా మనకు అవసరం లేదు వద్దండి. కానీ అవతారుడు చాలా అలర్ట్ చేశాడు, ఎప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే అవతారుడు రెండు మాటలు చెప్పాడు. ఇల్యూషన్, ఆ భ్రాంతిని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఒక సాధకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడు అంటే ఒక డిటాచ్మెంట్ తో, రెండోది ఒక అవేర్నెస్ తో. నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే అది అబద్ధమే, అంటే అబద్ధాన్ని అబద్ధంగా అనుభవించాలి అంటే నీకు ఎటువంటి లక్షణాలు కావాలి అంటే, మొదటిది నీకు నిస్సంగత్వం కావాలి, డిటాచ్మెంట్ అంటాడు అవుతాడు. రెండోది ఏంటి అంటే అవగాహన, అవేర్నెస్ అంటాడు. అంటే ఏంటి, ఇక్కడ మీకు ఒక డిటాచ్మెంట్ తో హ్యాండిల్ చేయాలి దాన్ని. ఎందుకంటే అటాచ్మెంట్ కి కారణము బాగా ఇక్కడ బాగా అవుతాడు చెప్పే మాటని కాస్త శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. అసలు అటాచ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది చెప్తారు సాధారణంగా, నేను ఆ వ్యక్తి అంటే నాకు చాలా అటాచ్మెంట్ అండి, ఆ వస్తువు అంటే నాకు అటాచ్మెంట్ అండి, ఆ పరిస్థితులు అంటే నాకు అటాచ్మెంట్ అండి. ఎలా అటాచ్ అవుతున్నావు నువ్వు? ఎలా అటాచ్ అవుతున్నావు తెలుసా నీకు? నీకు ఆ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వలన నువ్వు అటాచ్ అవుతున్నావు. ఇంకొకసారి రిపీట్ చేసుకుందామండి అవతారుడు చెప్పిన మాట, చాలా ఇంపార్టెంట్ అనే విషయం. మన జీవితాల్లో ప్రతి క్షణం జరిగేటువంటి ఇదే జరుగుతోంది. ఎలా హ్యాండిల్ చేయమని చెప్పాడు అవుతాడు ఆ ఇల్యూషన్ ని? ఒకటి డిటాచ్మెంట్ తో హ్యాండిల్ చేయాలి, అదేవిధంగా అవేర్నెస్, అవగాహనతో హ్యాండిల్ చేయాలి. అంటే ఇప్పుడు అటాచ్మెంట్ ఎలా కుదురుతోంది నీకు? ఈ ఏబిసిలతో నీకు అటాచ్మెంట్ కుదురుతోంది. నీ వల్ల కావటం లేదు. ఒక వ్యక్తి, నీకు ఇష్టమైన వ్యక్తి నువ్వు లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావు, నీకు ఇష్టమైనటువంటి వస్తువు లేకపోయేసరికి నువ్వు ఉండలేకపోతున్నావు, ఒక సి అనేటువంటి ఒక సర్కమ్స్టాన్సెస్ కి ఒక లోబడిపోయి అది లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావు. అంటే ఏమవుతోంది, ఇలా నువ్వు ప్రపంచానికి అటాచ్ అవడానికి కారణం ఏంటి అంటే నీకున్నటువంటి అవగాహన రాహిత్యమే, అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, సో ఒక అవేర్నెస్ తో, ఒక అవగాహనతో ఒక నిస్సంగత్వాన్ని సాధించమన్నాడు అవుతాడు. ఒక నిస్సంగత్వం, ఇదంతా కూడా నీది కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి చెందిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఏదైతే నిన్న వేరే ఒకరిది సొంతమైనటువంటిది ఏదైతే ప్రపంచం ఉందో ఈరోజు నీకు సొంతమైంది. చెప్పే రియాలిటీ చూడండి, అవతారుడు చెప్పేటువంటి రియాలిటీ ఎలా ఉందో చూడండి. నిన్న ఒకరి సొంతమైంది, నీ దగ్గర ఇప్పుడు ఏదైతే ఉందో అది నిన్న ఇంకొక ఒకరి సొంతమైంది, ఈ రోజు మాత్రం నీకు సొంతమైంది. నిన్న నీకు సొంతం కానిది వేరే వాళ్ళకి సొంతమైనది, ఇప్పుడు ఈ క్షణం నీకు సొంతమైంది అంటే తర్వాత రేపు మరొకరి సొంతం అవుతుంది.
అంటే నిరంతరం మారేటువంటి ఈ ప్రపంచం అనేటువంటిది ఎప్పుడు నీకు సొంతం కాని దాని మీద నీకెందుకురా అటాచ్మెంట్, నీకెందుకురా అంత ఆలోచన, ఎందుకు అంత కోరిక, ఎందుకు అంత లంపటము? అన్నమయ్య భాషలో తెలియాలంటే లంపటము అంటే, లంపటం అంటే ఏంటి, నీ పరిమితికి మించి కోరుకోవడము. అవతారుడు లస్ట్ అనే పదం వాడినప్పుడు కేవలం కామం అనే కాదండి, అక్కడ లస్ట్ అనే పదం తీసుకుంటున్నప్పుడు సాధారణంగా అవతారుడు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి అంటే, మామూలు లస్ట్ అంటే అనిపిస్తుంది స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి ఒక సాంగత్యం అనిపిస్తుంది, అది మాత్రమే కాదండి సాధారణంగా. ఎందుకంటే సంస్కృతంలో కూడా వేదంలో కూడా కామాతురాణం అంటారండి. కామం అంటే ఏంటి అంటే, దాని అర్థం ఏంటి అంటే, ఒక జీవుడు తన పరిమితికి మించి కోరుకోవడం కూడా కామమే. తన పరిమితికి మించిపోతాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా పరిమితికి మించామనుకోండి వెంటనే వచ్చేది వర్రీ, వెంటనే చింత మొదలైపోతుంది. ఏదైతే చింత లేకుండా ఉండడానికి ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో, ఆ చింతని దూరం చేసుకోవడానికి ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో, ఆ యొక్క ప్రక్రియలో భాగంగా కూడా నీ పరిమితి దాటేశావు కాబట్టి ఆ చింత అనేది బలపడిపోయింది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు అన్నమయ్య చెప్పినటువంటి ఆ పాయింట్ క్రియేట్ చేసుకుంటే లాస్ట్ లో చెప్పిన మాట ఏంటంటే, మాయా మోహము మానదిది, శ్రీ అచ్యుతుని చిత్తమే కలది. ఇక్కడ ఉండేది ఆయన చిత్తమే. చిత్తం అంటే ఎలా తీసుకోవచ్చు, మనకి అవతారుడు చెప్తాడు, మై విల్ గవర్న్స్ హోల్ క్రియేషన్ అన్నాడు. నా సంకల్పమే సమస్త విశ్వాన్ని పరిపాలిస్తోంది. నీకు 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 గుర్తించినా గుర్తుంచకపోయినా, నీ గుర్తున్నా గుర్తుండకపోయినప్పటికీ కూడా ఇది నిజము, ఉండేది ఆయన సంకల్పం మాత్రమే, ఆయన చిత్తమే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు చిత్తమే అనే విధంగా నువ్వు తీసుకోగలిగితే నీకేం జరుగుతుంది అక్కడ అంటే, ఇంతవరకు బలపడినటువంటి భ్రాంతి బలహీన పడుతుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇల్యూషన్ అనేది కూడా జీవితం, నా జీవితంలో ఏ విధంగా అది బలహీనపరచాలి అంటే, నేను నా ఆలోచనని బలపెట్టాలి. అంటే ఇప్పుడు బలహీన పడినటువంటి, ఎందుకంటే అవతారుడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఎందుకంటే ఒక ఆస్పిరెంట్ కి నిజంగా నువ్వు పాతలో పడిన తర్వాత, నువ్వు పాతలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఏదైతే మనకి అవతారుడు చెప్పిన సమ్ సోల్ ఫ్యూ సోల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ ఎమోషనల్ అవ్వరు అంటాడు అవతారుడు. వాళ్ళంతా ఎమోషనల్ అవ్వరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాట చెబుతాను, దానికి కాస్త గుండెలో పదిలంగా దాచుకోమన్నాడు అవుతాడు. రేపు మీకు ఎప్పుడైనా కోపం వచ్చినా, లేకపోతే ఎవరి మీద అసూయ కలిగినా, లేకపోతే ద్వేషం పెంచుకున్నప్పటికీ కూడా గుర్తు పెట్టుకోండి, నువ్వు మీరు అలా ప్రవర్తిస్తున్నారంటే నీ యొక్క ఆలోచన ఎంత బలహీనంగా ఉందో మీరు గుర్తించాలన్నాడు అవుతాడు. ఎమోషనల్ కాకూడదు. ఎందుకంటే అవతాడు ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఒక లైన్ టెడ్ అంటాడండి, టిఈడి టెడ్ అంటారు. టెడ్ అంటే ఏమవుతుంది అంటే, టి అంటే థాట్, ఇ అంటే ఎమోషన్, డి అంటే డిజైర్. ఎందుకంటే ఒక ఆలోచన ఒక కోరికగా తయారు కావడానికి దానికి బాగా సహకరించింది ఆలోచనకి ఏదంటే ఈ ఎమోషన్ అనేది సహకరిస్తుంది. అందుకనే ఆ కోరిక అనేది జీవుని ఇబ్బంది పెడుతోంది, ఏది కోరాలో అనేటువంటి స్పృహ లేకుండా చేస్తోంది. కాబట్టి గుర్తుపెట్టుకో, కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో, ఇవన్నీ కూడా ఎమోషనల్. ఇదంతా కూడా రేపు నువ్వు విర్రవీగిపోయి యొక్క ఒక లస్ట్ కానీ యాంగర్ గ్రీడ్ అంటే కామము క్రోధము లోభము వీటిని గనుక నీ పరిమితికి మించి నీ జీవితంలో ఉంది అంటే ఇప్పటికిప్పుడే గుర్తించు. ఎలా గుర్తించాలి అంటే, నీ ఆలోచన అనేది బలహీన పడుతోంది. కాబట్టి బలహీన, నీ ఆలోచన ఎప్పుడైతే బలహీన పడుతోందో, నీకు తెలియని విషయం చెప్తాను ఒక్కసారి గుర్తించు, నీకు తెలియని విషయం చెప్తాను గుర్తించు. ఏంటో తెలుసా, నువ్వు ఎప్పుడైతే ఏ క్షణమైతే నీ ఆలోచించే శక్తి లేకుండా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు, ఆలోచన బలహీన పడినప్పుడు ప్యారలల్ గా ఏం జరుగుతోంది అంటే, భ్రాంతి బలపడుతుంది. భ్రాంతి బలపడడం వలన జరిగేటువంటి ఆధ్యాత్మిక నష్టం ఏమిటి అంటే, ఏమవుతుందో తెలుసా అంటే, నువ్వు ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలు ఖర్చు అవ్వకుండా కొత్త వాటిని నువ్వు ప్రోగు చేసుకుంటున్నావు. ఇది నువ్వు భౌతికంగా నీకు బాగా గొప్పగా అనిపించవచ్చు, నేను వాడిని తిట్టేశానండి, వాడి మీద నాకు పగండి, వాడంటే నాకు అసూయ అండి, వాడి మీద నాకు ద్వేషం అండి, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటేనే గుర్తుపెట్టుకో, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఏం గుర్తించాలి,
అక్కడ నీ ఆలోచన అనేటువంటిది బలహీన పడుతోంది. ఎలా బలహీన పడుతోంది? అది బలహీన పడిన ప్రతిసారి కూడా ఏం జరుగుతోంది? ప్యారలల్ గా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందామండి అవతాడు చెప్పే మాట. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆలోచనకి ఇవ్వవలసిన ఆహారాన్ని అందించకుండా, ఏదైతే విచారణ ద్వారా ఆలోచనకి నువ్వు ఎప్పుడైతే ఆహారం అందించకుండా ఉన్నంత వరకు భ్రాంతి బలపడుతుంది. ఆ భ్రాంతి బలపడడం వలన నీకు ఆధ్యాత్మికమైన నష్టం అనేది కలుగుతుంది. నీకు భౌతికంగా నీకు లాభం అప్పటికప్పుడు అహంకారం చేత అనిపించినప్పటికీ కూడా, కానీ నిజానికి ఆధ్యాత్మికంగా నువ్వు చాలా నష్టపోతావు. అందుకనే గుర్తుపెట్టుకో, నాకు ఎలాంటి వాడు కావాలి, నాకు ఎలాంటి వాడు కావాలి అన్నప్పుడు అవతారుడు అడిగాడు కదండి. మన ప్రీవియస్ మెహరోపాసులు చూసాం గతంలో, మన మెహరోపాసులు చెప్పాడు అవతారుడు, నాకు నిజానికి ఎలాంటి వాడు కావాలో తెలుసా అన్నప్పుడు ఎలాంటి వాడు కావాలని చెప్పాడండి అవతారుడు? బ్రతికిన శవాలు, శవాలుగా ఉండేటువంటి వాడు. బ్రతికున్న శవాలు. నాకు ఎలాంటి వాడు కావాలి అంటే బ్రతికున్న శవం కావాలి. శవం ఉట్టి శవం కాదు, బ్రతికుండాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఎలాంటి వాడిని కోరుకుంటున్నాడు అంటే చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే దేనికి స్పందించని వాడు కావాలి. నువ్వు ఈ ప్రపంచానికి అంటే భ్రాంతి పూర్వకమైనటువంటి సృష్టికి, భ్రాంతి పూర్వకమైనటువంటి ఈ విశ్వానికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు ప్రతిస్పందించడం లేదో, ఏ విధంగా స్పందించడం లేదో, ఆటోమేటిక్ గా నువ్వు స్పందించేది నా ప్రేమకి మాత్రమే. వాడు బతుకున్న సేవ ఏం చేస్తాడు అంటే వాడు నా ప్రేమకే, నా పిలుపుకి మాత్రమే వాడు స్పందిస్తాడు తప్ప ఈ యొక్క కంప్లీట్ యూనివర్స్కి దేనికి కూడా వాడు స్పందించాడు. అలాంటి వాడు కావాలి. దానివల్ల ఏం జరుగుతోంది, ఎందుకు మెహర్ బాబాకి బ్రతికున్న శవం కావాలనుకున్నప్పుడు, ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయము, శ్రద్ధతో ఆలకించాల్సిన విషయం ఏంటి అంటే అతడికి ఆధ్యాత్మిక ప్రయోజనం అనేది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే అతడు ఈ సమస్త విశ్వానికి స్పందించకుండా ఉన్నప్పుడు. ఏం జరుగుతుంది, తన యొక్క ఆలోచన బలపడుతుంది. ఈ లైన్ కాస్త శ్రద్ధ పెట్టి ఆలకించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అవతారుడు చెప్పేటువంటి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏం జరుగుతుంది, నువ్వు ఏ విషయానికి స్పందించకుండా అంటే ఒక సాక్షిగా, యాజ్ ఎ విట్నెస్ గా నీ లైఫ్ లో ఏదైతే జరుగుతుందో ఎలా చూడాలో తెలుస్తా, రావలసినది వస్తుంది, పోవలసినది పోతుంది. వచ్చే దానితో కానీ పోయే వాటితో నాకేంటి సంబంధం అనే విధంగా నువ్వు ఉండగలిగితే, అంటే ఏంటి, నువ్వు పూర్తిగా దేన్ని నమ్ముకున్నావు, ప్రారంభం మీద నీకు అవగాహన ఉంది కాబట్టి. కాబట్టి ఇంత స్పష్టంగా, ఎందుకంటే రమణ మహర్షి చెప్పినటువంటి మొట్టమొదటి ఉపదేశం కూడా అదే. సో అని చెప్పినటువంటి మొట్టమొదటి ఉపదేశంలో మనకున్నటువంటి 5 పాయింట్స్ తీసుకుంటే ఎవరికైనా గుర్తుందంటే 5 పాయింట్స్ రమణ మహర్షి చెప్పిన మొదటి ఉపదేశము. అదే అన్నయ్య, సృష్టికర్త అనేవాడు ప్రతి ఒక్క జీవరాశిని, ప్రతి ఒక్క జీవాత్మకు తన ప్రారంభాలు బట్టి నడిపిస్తూ ఉంటాడు. ఓకే, జరగాల్సింది ఏదో జరుగుతుంది. కానీ నువ్వు నేను ఎంత ఇది జరగ, భగవంతుడు ఇది జరగకూడదు అన్నప్పటికీ కూడా, నేను ఎంత జరగాలనుకున్నప్పుడు అది జరగదు. భగవంతుడు సంకల్పం మీద ఏదైతే జరుగుతుందో అది జరుగు తీరుతుంది. కాబట్టి నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమం అనేసి రమణ బాబాయ్ షేర్ చేశారు కదా. ఇంకా కరెక్ట్ గా కావాలి, ఇంకా కరెక్ట్ గా, ఇంకా కరెక్ట్ గా. సార్ అదే సార్ బాబాయ్ ఫస్ట్ మెసేజ్ సార్, ఆ పౌళకుండ్రంలో ఇచ్చింది కదా సార్, సార్ కర్త వారి వారి ప్రారంభానుసారం జీవులు నాడించను. ఓకే, జరుగునది ఎవరెంత యత్నించను జరగదు, జరుగునది ఎవరెంత ఎడ్డు పెట్టినను జరిగినే జరుగును. ఇది సత్యం కనుక మౌనంగా ఉండుటే ఉత్తమం. రైట్, సో 5 పాయింట్స్ వచ్చేసింది. అంటే కర్త జీవులను వారి వారి ప్రారంధానుసారం నడిపిస్తుంటాడు, జరగనిది ఎవరు ఎంతగా ప్రయత్నించినా జరగనే జరగదు,
జరగవలసినది ఎవరు ఎంతగా అడ్డుపడినా జరిగే తీరుతుంది, ఇది తథ్యం కాబట్టి మౌనమే శరణ్యం. ఇది చెప్పినటువంటి మాట. అంటే రమణ మహర్షి చెప్పినటువంటి మొట్టమొదటి ఉపదేశాన్ని తూచా తప్పకుండా పాటించిన వాడు ఎవరంటే ఆ బ్రతికున్న శవము. ఎలా చూడాలి తన లైఫ్ లో, ఎలా చూడాలి అంటే ఇది ఇది సాధ్యపడుతుందా అండి అంటే మామూలుగా నన్ను అడుగుతుంటారు సాధారణ మెహరోపాసన చేస్తున్నప్పుడు అన్నప్పుడు. ఎందుకంటే అది సాధ్యపడుతుందా అసాధ్యం అనే విషయం కాస్త పక్కన పెడితేనండి నాకు అర్థమైంది చెప్తా. ఎందుకంటే నాకు ఈ ప్రయాణంలో నేను ఈ కాన్షియస్ గాను కాన్స్టెంట్ గాను కంటిన్యూస్ గా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు అవతార పురుషుడు యొక్క మాటల్ని ఆలకిస్తున్నప్పుడు నాకు ఆయన అష్యూరెన్స్ ఒక భుజం తట్టి ముందుకు నడిపించి ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నిరంతరం చెప్తూ ఉంటాడు. ఏం చెప్తాడు అంటే కష్టమే కానీ సాధ్యపడుతుంది, కష్టమే నేను సులువు అని చెప్పట్లేదు ఈజీ అని చెప్పట్లేదు. ఒక్కసారిగా కదిలేటువంటి వాడివి ఇంతగా చలనం ఉన్నటువంటి వాడు ఒక్కసారి అచంచలం అయిపోతే నీకు ఎలా కష్టమే నాకు తెలుస్తూ ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి నాకు అర్థమైపోయింది కానీ కష్టమే కానీ గుర్తు పెట్టుకో సాధ్యపడుతుంది. ఎందుకంటే గతంలో అనేక మంది సాధకులు వాళ్ళ తరించడానికి ఉపయోగపడినటువంటి ఫార్ములా ఇదే. వాళ్ళు ప్రపంచం పట్ల బ్రతికున్న శవాలుగానే ఉన్నారు. ప్రపంచం పట్ల నా పట్ల కాదు, ప్రపంచం పట్ల అంటే ఏమవుతోంది పూర్తిగా అంటే ఎందుకు అలా ఉండిపోగలుగుతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన కావచ్చు జరిగేటువంటి ప్రతి విషయం పట్ల వాళ్ళకి ఒక స్పష్టత ఉంటుంది. నా లైఫ్ లో అసలు నేను ఎవరని ప్రశ్నించుకోవడం అనేది మొదలు పెట్టిన సాధకుడు ఏం చేస్తాడు అంటే ఇంతవరకు తను చేసిన పొరపాటుని సరిదిద్దుకుంటాడు. ఏం చేశాడు పొరపాటు ఏం చేశాడు, గత జన్మలలో కూడా నేనెవరు తప్ప వీడెవరు వాడెవరు వీళ్ళెవరు నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది వాళ్ళేంటి అలా ఉన్నారు నిన్నటిదాకా బాగున్నారు ఈరోజు ఏంటి అలా తయారయ్యారు నాకెందుకు నిన్నటిదాకా సానుకూలంగా ఉన్న వ్యక్తి ఈరోజు ఎందుకు ప్రతికూలంగా మారాడే అని ప్రపంచం వైపే ప్రశ్నలు వేస్తున్నానే తప్ప ఎప్పుడు కూడా ఏ జన్మలో కూడా నా వైపు తిరుక్కొని నా వైపు వేలు చూపించి అసలు నేనెవరు అని ప్రశ్నించుకున్నానా, అది గత జన్మలలో ఎక్కడ నేను చేసినటువంటి నేను ఎక్కడ చేయనటువంటి ఒక పొరపాటు అది. ఆ పొరపాటు సరిదిద్దుకుంటున్నా ఈ జన్మలో. నాకు మెహరోపాసనం వచ్చినప్పుడు ఒక సత్సంగం ఏర్పడినప్పుడు ఒక సహవాసం ఏర్పడినప్పుడు అవతార పురుషుడిని గుర్తించేంత క్యాపబిలిటీ ఆయన నాకు ఇచ్చినప్పుడు నేనేం చెయ్యాలి, ఇంకెవరిని ప్రశ్నించాలి, నేను భగవంతుని ప్రశ్నించగలుగుతానా లోకాన్ని ప్రశ్నించగలుగుతానా, మళ్ళీ ప్రశ్నించానంటే మళ్ళీ పొరపాటు చేసినట్టే కదా. కాబట్టి నా గురించి నేను ప్రశ్నించుకోవాలి, అసలు నేనెవరో నేను తెలుసుకోవాలి. అందుకే మొట్టమొదటిగా అవతారుడు చెప్పడం జరిగింది, వై గాడ్ స్పీక్స్ టు వై నాట్ గాడ్ స్పీక్స్ లో ఇఫ్ యు రీడ్ గాడ్ స్పీక్స్ ఇట్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఇది ఒక సమాధానం చెప్తుంది అన్నాడు తప్ప నీ ప్రశ్నలన్నిటికీ ఇది సమాధానాలు చెప్తుంది అనలేదండి. చాలా ఇంపార్టెంట్ లైన్ అది. ఉండేది ఒకే ఒక సమాధానం. నీ దగ్గర కొన్ని వేల లక్షల క్వశ్చన్స్ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే ఉండే సమాధానం ఒక్కటే. నీకు ఎన్ని ప్రశ్నలు బుర్రలో పుట్టినప్పటికీ కూడా ఉండే సమాధానం ఒక్కటే, అదేంటి నువ్వెవరో నువ్వు తెలుసుకోవడమే, అదే ఐ ఆమ్ గాడ్. కాబట్టి నీకున్నటువంటి అబద్ధపు లక్షల వేల ప్రశ్నలన్నిటిని కూడా తీసుకొచ్చి ఒక నిజమైన ప్రశ్న దగ్గర తీసుకోరా. ఆ నిజమైన ప్రశ్న ఏంటి, నేనెవరు. కాబట్టి నేనెవరు అనేటువంటి ప్రశ్నకు ఉన్నటువంటి ఒకే ఒక సమాధానము నేను భగవంతుడు. కాబట్టి ఇది చెప్తున్నాడు. కాబట్టి ఏం జరుగుతుంది, ప్రపంచం పట్ల బ్రతికున్న శవంగా ఉన్నవాడు ఇలా జరుగుతుంది లైఫ్ అనేది కొద్దిగా మనం దగ్గరగా కాస్త పరిశీలిస్తే మెహర్బాబు చూపిస్తున్నాడు ఒక అతను ఇప్పుడు ఈ క్షణం మనకి. ఇప్పుడు చూడరా, ఒక జడభత్తుడు లాంటి వాడు కావచ్చు, ఒక రమణ మనిషి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే రామకృష్ణ పరహంస లాంటి వాళ్ళు కావచ్చు, ఒక కబీర్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంకా సద్గురులు కాకముందే వాళ్ళు ప్రపంచం పట్ల ఎలా ఉండారో వాళ్ళు ఒక్కసారి గమనించు. ఒక తుకారాంని గమనించు, ఎలా ఉన్నాడు. అతను భార్య ఇబ్బంది పెడుతున్నా చుట్టూ సమాజం ఇబ్బంది పెడుతున్నా కూడా వాళ్ళలో నువ్వు ఎక్కడైనా స్పందన చూసావా, ప్రతిస్పందన చూసావా, వాళ్ళు ఎక్కడైనా ప్రపంచానికి రియాక్ట్ అవ్వడం ఎక్కడైనా చూసావా, ఎక్కడైనా చూసావా. ఒక వేమన కావచ్చు, ఒక అన్నమయ్య కావచ్చు, ఎవరినైనా తీసుకోండి. ఇప్పుడు తరించి మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నామే వాళ్ళందరి పేర్లు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద తిరిగినటువంటి వాళ్ళ పేర్లు మనం ఎందుకు అవతారుడు ఎందుకు మన నోట్లో ఇప్పుడు నానేలా చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎలా బ్రతికారు ప్రపంచం పట్ల అంటే వాళ్ళందరూ కూడా ప్రపంచం పట్ల బ్రతికున్న శవాలే. అందుకే వాళ్ళ శవాలుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ శవం కాకముందే శవాలుగా ఉన్నారు కాబట్టి
అంటే మళ్ళీ శవం అవ్వకుండా శివం అయిపోయారు. శివం అంటే ఏంటి? బ్రహ్మ, అదొక బ్రహ్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము శివం అంటే. అంటే ఏమైపోతుంది? శివాత్మలు అయిపోయారు. ఇక్కడే వస్తుంది మన గాడ్ స్పిక్స్ లో ముందు ముందు వస్తుంది, శివాత్మలు అంటాడు అవుతాడు. కాబట్టి ఏం జరుగుతోంది? వాళ్ళని కాస్త దగ్గరగా గమనించమంటున్నాడు అవుతాడు. ఏ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చూస్తే వాళ్ళు దేనికి స్పందించరు, కొట్టినా తిరిగి కొట్టరు, తిట్టినా తిరిగి తిట్టరు. ఇప్పుడు చంపేద్దాం అనుకున్నా కూడా ఏమంటున్నారు, ఎందుకండి అంత ఎమోషనల్ అయిపోతుంది నన్ను చంపడానికి? ఎందుకంటే జడబద్దలు జరిగిన విషయమే. అతన్ని బరబర్ లాక్కెళ్తూ ఏదో ఒక అతన్ని బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు అక్కడ ఉండేటువంటి కొంతమంది మనుషులు. అతి ఆ సేవకులు తీసుకెళ్తున్నప్పుడు ఎందుకంటే అంత తొందరగా తీసుకెళ్తున్నారు, ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నారు అంటే, లేదు లేదు నేను బలి ఇవ్వాలి అన్నప్పుడు, అవును చెత్త నేనే నిదానంగా వస్తాను కదండి అన్నాడు. చెత్త నేనే నిదానంగా వస్తాను కదండి, ఎందుకంటే అంత మీరు అంతలాగా కొట్టుకుంటున్నారు, ఎందుకు అంతలాగా కోపం ప్రదర్శిస్తున్నారు, నేను ఒక నన్ను బలి ఇవ్వాలనుకుంటున్నారా, ఒక నన్ను చంపాలనుకుంటున్నారు, నేను వస్తానండి మీతో పాటు చక్కగా నడుచుకుంటూ వెళ్తాం పదండి అలా అలా వెళ్ళాడు. అంటే అలా ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఎందుకు అలా ఉన్నారు వాళ్ళని కాస్త దగ్గరగా గమనిస్తే అలాంటి వాళ్ళని ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ప్రపంచం అనేది ఏంటి, అదంతా కూడా ఇల్యూషన్. నువ్వు ఎంత పెద్ద ప్రపంచం చూసినా, సమస్త విశ్వం అంతా కూడా, ఎందుకంటే డెడికేషన్ పేజ్లో ఆయన ప్రపంచం కన్నా క్రియేషన్ కన్నా ఆయన వాడిన పదం ఏంటి అంటే విశ్వము, యూనివర్స్ అనే పదం వాడాడు. ఎందుకంటే యూనివర్స్ అనేది అల్టిమేట్. ఒక ప్రపంచం కన్నా, ఒక సృష్టి కన్నా అది గొప్పది ఏంటి అంటే యూనివర్సల్. అందుకే మనకి యూనివర్సల్ ప్రేయర్ ఇచ్చాడు అవుతాడు. అందుకే ఆయన యూనివర్సల్ వర్క్ చేశాడు అవుతాడు. అందుకే ఆయనకి యూనివర్సల్ బాడీ ఉంది. అందుకే ఆయనకి యూనివర్సల్ మైండ్ ఉంది. అంటే ప్రతిది యూనివర్సల్. అంటే ఆ మొత్తం ఆ యూనివర్స్ ని క్రియేట్ చేసినటువంటి వాడు ఈ విశ్వాధిపతి. కాబట్టి విశ్వాధిపతి పక్కన ఉన్నప్పుడు నువ్వు విశ్వాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఏం జరుగుతోంది, ఈ యొక్క విశ్వం అంతా కూడా భ్రాంతితో కప్పబడింది. కాబట్టి అందులో ఏది జరిగినప్పటికీ కూడా నువ్వు స్పందించనంత వరకు ఏమవుతుంది అంటే, నీ ఆలోచన అనేది బలపడుతుంది. ముఖ్యంగా ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఆలోచించే శక్తి ఒక మానవుడికి తప్ప ఈ యొక్క సమస్త ప్రాణి కోటలు ఎవరికి ఇవ్వలేదు భగవంతుడు. ఒక మనిషికే ఇచ్చాడు, ఆలోచించే శక్తి ఇచ్చాడు. కాబట్టి ఆలోచించే శక్తి అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే, ఆ ఆలోచన బలపడుతుంది. ఎప్పుడైతే నీ ఆలోచన బలపడినప్పుడు, నీకు వెంటనే బలపడినప్పుడు నువ్వు స్పందించడం అనేది ఆపేస్తావు. ఈ ప్రపంచంలో ఎందుకు స్పందించాల్సిన అవసరం ఏముంది? అది నా ప్రారంధం అండి. నా ప్రారంధం అనేది ఆ వ్యక్తి ద్వారా నాకు నష్టం అనేది ఏర్పడింది. అతను నన్ను ఎందుకు నష్టపరుస్తాడు? అతని వల్ల నేను ఎందుకు నష్టపోయాను? నేలా చెప్తాను, ఎంత అబద్ధం మాట్లాడండి, ఎంత అవగాహన రాహిత్యం మాటలు. అతడి వల్ల నేను నష్టపోయానా? కాదండి, నా ప్రారంధం అండి. నా ప్రారంధం ఏదో జన్మలో, గత జన్మలోను, లేకపోతే ఈ జన్మలోనో ఊహ తెలిసిన తర్వాత నేను ఏదైతే భగవంతుడికి వ్యతిరేకంగా ఆలోచించిన ఆలోచనలు తయారైనటువంటి కర్మ ఫలితము, నేను భగవంతుడికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటల యొక్క ఆ కర్మ ఫలితము, ఏదైతే భగవంతుడికి వ్యతిరేకంగా నేను చేసిన పనుల వలన తయారైనటువంటి కర్మ ఫలితమే ఆ వ్యక్తి ద్వారా నేను నష్టపోయేలా చేసింది. ఇది అవగాహన, ఇది అవగాహన. అవతార పురుషుడు కోరుకునే ఆ అవగాహన, ఆయన సంతోష పెట్టే అవగాహన ఇది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రపంచానికి స్పందించినంత వరకు ఆలోచన బలపడుతుంది. ఆలోచన ఎప్పుడైతే బలపడిందో నీకు ఒక ఏమైంది, వివేకం అనేది జనించింది. ఒక వివేకవంతుడయ్యావు. వివేకం అంటే ఏంటి? దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అనేటువంటి ఒక వివేకం అనేది నీకు జనించింది. తద్వారా ఏం జరుగుతోంది అంటే, ఎప్పుడైతే నీ ఆలోచన బలపడినప్పుడు, ఎప్పుడైతే వివేకవంతమైన బుద్ధితో ఆలోచనను ప్రారంభించినప్పుడు నీకేం చేయాలో తెలుస్తుంది. బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అండి. సాధారణంగా అవగాహన లేక మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, నేను ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావటం లేదండి అంటాం మనం. సాధారణంగా భాష మారిపోతుందండి గాడ్ స్పీక్స్ లో. మనకి మనతో మాట్లాడేవాడు ఎలా ఉంటుంది, ఎలాంటి భాష నేర్పిస్తాడు అంటే, మాట్లాడాల్సిన భాష, అర్థవంతమైన భాష నేర్పిస్తాడు. పూర్తిగా మారిపోతుందండి. ఇప్పుడు చూడండి, మామూలు సాధారణంగా వింటూ ఉంటాం, అక్కడ వింటూ ఉంటాం. ఒకతను అంటాడు, నా లైఫ్లో ఈ నా బిడ్డని మార్చడానికి ఎంతో ఆలోచించానండి, వాడు మారటమే లేదండి, వాడి విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదండి. చూడండి, పూర్తిగా ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకు ఫాల్స్ స్టేట్మెంట్ అంటే, నిజానికి నువ్వు ఆలోచిస్తే నీకేం చేయాలో తెలుస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది థాట్.
ఆ థింకింగ్ ఉన్నటువంటి పవర్ ఏంటి అంటే అది కేవలము నువ్వు ఆలోచిస్తే నువ్వు ఏం చేయాలో తెలుస్తోంది, కానీ నువ్వు ఎంత ఆలోచించినా ఏం చేయాలో తెలియటం లేదంటే ఒక్కసారి నిన్ను నువ్వు విచారం చేసుకో, అసలు ఆలోచన ప్రారంభించావా? ఆలోచన ప్రారంభించేటప్పుడు నీ ఆలోచన అనేది బలహీనంగా ఉందా బలపడిందా అది ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? ప్రశ్నించుకోవటం లేదు. ఎందుకంటే నీదంతా ఏమవుతోంది అంటే ఆలోచన బలహీనంగా ఉన్నంత వరకు విశ్వరూపం చూపించేది ఇమాజినేషన్, ఊహ. ఇదంతా ఊహ, ఊహించుకుంటున్నావు. ఓ నేను అనుకుని జరిగిపోవాలి, ప్రపంచంలో ఈ వ్యక్తి నేను అనుకున్నట్లు ఉండాలి, లేకపోతే నేను బాధపడతాను, ఎలాగని జరిపించుకుంటాను, ఒకవేళ అతని మాట వినలేదా నేను కోపం ప్రదర్శిస్తాను, లేకపోతే ఒక వ్యక్తి నేను చెప్పినట్లు నడుచుకోవాలి, లేకపోతే అతని మీద నాకు ద్వేషము, కాబట్టి నాకు మించి ఎవరు ఎక్కువ డబ్బు ఉండకూడదు, నాకు మించి ఎక్కువ సదుపాయాలు ఉండకూడదు, నాకు మించి ఎవరికి ఆరోగ్యాలు ఉండకూడదు, లేకపోతే వాడి మీద నాకు అసూయ, ఇవన్నీ ఎలా జరుగుతోంది? స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. ఇదంతా కూడా మనసు బలహీన పడడం వల్ల. కాబట్టి ఈ యొక్క సాధకుడైనటువంటి బతికున్న శవానికి ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే తన యొక్క ఆలోచన బలపడినప్పుడు, వివేకవంతమైన బుద్ధితో ఆలోచించినప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. ఏం చేయాలో తెలుస్తున్నప్పుడు, ఎప్పుడైతే నీకు ఒక వివేకవంతమైన బుద్ధితోను ఎరుకతో ఉన్నప్పుడు, అట్ ద సేమ్ టైం జరిగే విషయం ఏంటో తెలుసా? భ్రాంతి బలహీన పడుతుంది. నేను ఇంతవరకు ఇబ్బంది పెట్టినటువంటి భ్రాంతి ఏదైతే ఉందో అది బలహీన పడుతుంది. బలహీన పడినప్పుడు నీకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటి అంటే, ఒక సంస్కారాల భాషలు చెప్పాలి అంటే, నువ్వు ప్రోగు చేసుకున్నటువంటి అంటే అక్యుములేట్ చేసుకున్నటువంటి సంస్కారాలు అన్ని కూడా ఖర్చు పెడుతూ కొత్త వాటిని ప్రోగు చేసుకోకుండా ఉండగలుగుతావు. అలా చేయగలిగితేనే నీ జీవితము తేలిక పడుతుంది. ఇంతవరకు బరువైన బతుకు బతికిన నువ్వు మొట్టమొదటిసారి ఒక తేలికగా గుండె మీద అలా చేసుకుని హాయిగా పడుకోగలుగుతావు. నీకు అప్పుడు అలా పడుకున్నప్పుడు నీకు ఫ్యాన్ అవసరం లేదు, నీకు ఏసీ అవసరం లేదు, నీకు ఏ కంఫర్ట్స్ అవసరం లేదు. వాడి మీద రోడ్డు మీద పడుకున్నా హ్యాపీగా పడుకుంటాడు వాడు. అంటే ఏమైపోతుంది లోపల? పూర్తిగా తను తేలికైపోయాడు. ఆధ్యాత్మికమైన ప్రయోజనం ఏంటి అంటే, భాషలో చెప్పాలంటే ఒక తేలికైన జీవితం. దేన్ని ఎక్కువగా తీసుకోకపోవడం. అందుకే అవతారుడు చెప్పాడు, సో నా గురించి సీరియస్ గా తీసుకో, నీ గురించి తేలిగ్గా తీసుకుంటే తప్ప నువ్వు తేలిగ్గా ఉండలేవు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు సీరియస్ అయిపోతున్నావు కదా ప్రతిదానికి. అంటే దీన్ని బట్టి ఏం చేస్తున్నావు? నువ్వు చేయకుండా పని చేస్తున్నావు. అంటే ఏం చేస్తావు? నన్ను తేలిగ్గా తీసుకుంటున్నావు. నన్ను ఎలా తీసుకుంటున్నావు అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు. అందుకే నేను చెప్పే మాట అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? ఏమంటే మాకు అర్థం కావట్లేదని బాబా చెప్పే మాటలు పక్కన పెట్టేస్తున్నావు. అంటే దాన్ని బట్టి అర్థమైందా లేదా నీకు? నన్ను ఎంత తేలిగ్గా తీసుకుంటున్నావు? అదే నీ ఇష్టమైనటువంటి వాళ్ళు నిన్ను అదే విధంగా అర్థం చేసుకోకపోతే, నువ్వు ఎంత కష్టమైనా నీ ఇష్టమైన వాళ్ళ కోసం నువ్వు ఎంత అర్థం చేసుకుంటున్నావు? నీ బిడ్డ కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ యొక్క మిగతా వాళ్ళు ఉండేటువంటి నీ యొక్క ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు అర్థం చేసుకోకపోయి నువ్వు ఎంత చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆ విధంగా నన్ను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఒక ఇది అర్థం కాలేదు కాబట్టి పక్కన పెట్టేద్దాము, మనకి సంబంధం లేదు. ఉపనిషత్తులు అర్థం కాలేదా? భగవద్గీత అర్థం కాలేదు, కృష్ణుని పక్కన పెట్టేద్దాము. భాగవతం అర్థం కాలేదా? శుకుడిని పక్కన పెట్టేద్దాము. ఉపనిషత్తులు అర్థం కాలేదా? బ్రహ్మని పక్కన పెట్టేద్దాము. గాడ్ స్పిక్స్ అర్థం కాలేదు, గాడ్ స్పిక్స్ మెహర్బాబు పక్కన పెట్టేద్దాము. అనే విధంగా ఇదంతా ఆ మనిషి చేసే పని కాదు. బాగా గుర్తు పెట్టుకోవాలండి. ఈ టైంలో గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అలా ఒక వ్యక్తి ఒక జీవుడు అలా చేయగలుగుతున్నాడు అంటే అతడిని కంప్లీట్ కంట్రోల్ తీసుకున్నటువంటి సంస్కారాలు చేసే పని అది. దయచేసి ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తిని కూడా మనం తక్కువ చేయడానికి లేదండి, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ ఆ వ్యక్తి భగవంతుని నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటే అతను ఎప్పుడు తక్కువగా చూడకూడదండి. అవతడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు ఏదో నువ్వు నా మాట విని ఇప్పుడే నేను చెప్పింది ఆలోచిస్తున్నావు, ఇంత ముందు కూడా నువ్వు అలాంటి వాడివే కదరా అంటాడు అవుతాడు. కాబట్టి ఎవరైనా అలా మాట్లాడుతున్నారంటే, లేకపోతే నీకు అటువంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పటికప్పుడు కనిపెట్టు, జస్ట్ వాచ్ అన్నాడు అవుతాడు. వాచ్, దాన్ని కనిపెట్టు. ఏం కనిపెట్టాలి? ఓహో, అంటే నేను మెహర్ బాబా చెప్పిన మాటని అర్థం చేసుకోవడంలో నీ లోతుల్లోకి వెళ్ళకుండా పై తీసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఒకవేళ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆలోచన వచ్చిందంటే, ఇది నా సహకరించని సంస్కారాల పనే లేదు. ఎలాగైనా సరే నాకు అర్థం కాకపోయినా నేను మళ్ళీ మళ్ళీ బాబా చేత చెప్పించుకుంటాను, బాబా నాకు ఇది అర్థం కాలేదు బాబా ఇంకొకసారి చెప్పు బాబా, నాకు ఇది అర్థం కావట్లేదు ఇంకొకసారి ఎగ్జాంపుల్ చెప్పు బాబా, ఇంకా సులువుగా అర్థమే చెప్పు బాబా, ఇంకా సులువుగా కావాలి బాబా, ఆయన దగ్గర కూర్చోవాలండి. ఇది నా వ్యక్తిగతమైన ప్రయాణపు అనుభవం, నా అనుభవం చెప్తున్నానండి,
నేను ఎప్పుడు అలాగే చేస్తాను. నాకు అర్థం కాకపోతే ఆయన అడుగుతాను, బాబు నాకు ఇది అర్థం కావాలి, నాకు కొంచెం కాస్త నేను డైజెస్ట్ అయ్యేలాగా, నాకు కాస్త ఇంకా సులువుగా అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్ చెప్పు, కాబట్టి నాకు అర్థం కావాలి బాబా, నాకు ఎట్ట ఇది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నాకు మిగతా విషయాలు అర్థం కాకపోయినా వచ్చి నష్టం లేదు, కానీ ఇది అర్థం కాకపోతే మాత్రం నేను చాలా నష్టపోతాను భవిష్యత్తులో. ఎందుకంటే ఇది నాకు సంబంధించిన కథ, ఇది ఎవరి కథ కాదు, ఇది పక్కవాడి కథ కాదు, నా కథ. నువ్వు నా కథ గురించి చెప్తున్నప్పటికీ కూడా నాకు సహకరించిన సంస్కారాలు అనేది అని అడ్డుపడుతున్నప్పటికి కూడా బాబా నేను దానిని అడ్డుపడినప్పటికీ కూడా అలా అడ్డుపడేది నా సంస్కారాలే కదా, నా ప్రారంభమే కదా, కానీ ప్రయత్నిస్తాను బాబా, ఎట్లాగైనా ప్రయత్నిస్తాను, శ్రద్ధ పెడతాను. ఎందుకంటే శ్రద్ధ లేకపోయేసరికి ఇన్ని కంప్లైంట్స్ వస్తాయండి. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ విధంగా బ్రతికున్న శవంలా ఉండడం వల్ల అతడు లాస్ట్కి ఏం పొందుతాడంటే ముక్తి పొందుతాడు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచాన్ని స్పందించడం లేదో, ప్రపంచం అనేది ఒక చోట హఫీజ్ అంటాడండి, హఫీజ్ ఎలా అంటాడు అంటే ఒక చోట ఎప్పుడైతే నేను నా గురుదేవుడు అయినటువంటి అత్తర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉంది ప్రపంచం అని అడుగుతారండి కొంతమంది. నువ్వు గురువు దగ్గర ఒక 20 ఏళ్ళ నుంచి ఉన్నావు కదా, ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నావు కదా హఫీజ్, నువ్వు ఇప్పుడు గురువుని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది, తిరిగి గురువు వైపు నుండి ప్రపంచం వైపు చూస్తే నీకేమనిపిస్తుంది అంటే నాకు గురువుని చూసిన ప్రతిసారి సర్వస్వం అనిపిస్తుంది, ఎవ్రీథింగ్ అనిపిస్తుంది, నాకు ఈయన కదా సర్వస్వం అని. కానీ ఈయన వైపు నుండి ఒకసారి ప్రపంచాన్ని చూస్తే నాకు సమస్త ప్రపంచం అంతా, సమస్త విశ్వం అంతా నాకు శ్మశానంలా కనబడుతున్నాడు ఆయన. అదే శ్మశానం ఏంటంటే మనుషులు కనబడుతున్నారు, ఊర్లు కనబడుతోంది, మనుషులు తిరుగుతున్నారంటే మాత్రం కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు క్లియర్ గా, అది ఏమో నాకు తెలియదు, నా వరకు నా గురువు ఇచ్చినటువంటి అవగాహన ఇదంతా కూడా శ్మశానమే, ఇదంతా ఏమీ లేదు. కాబట్టి శ్మశానం మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, శ్మశానంలో ఉండాలని ఎవరు అనుకోరు కదా, శ్మశానం ఇల్లు కట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా, శ్మశానంలో కాస్త గడుపుతామని ఎవరు అనుకోరు కదా. కాబట్టి నాకు ప్రపంచం పట్ల అలాంటి అవగాహన ఉంది కాబట్టి ప్రపంచం మీద నాకు ఎటువంటి అటాచ్మెంట్ లేదు అన్నాడు హఫీజ్. కాబట్టి ఇది ఎందుకు కోరుకున్నాడు అవుతాడు, దేనికి బ్రతుకున్న శవం లాగా ఉండండి. దానికి అన్నిటికీ ఏం కావాలి అంటే తెలుసుకోవాలి. బ్యాక్ టు ఒకే టాపిక్ వద్దామండి, ఇంతవరకు మనకి అవతార్ చెప్పిన దానికి ఒక్క విషయాన్ని కనెక్ట్ చేస్తున్నాడు. బీ కాన్షియస్, ఎరుకుతో ఉండాలి అంటే, ఎరుకుతో అంటే తెలుసుకోవలసిన విషయాల్ని తెలుసుకోవాలి. అందుకే మొట్టమొదటిగా మనకు అవతారుడు ఆ నలుగురు గురించి మాట్లాడుతూ ఆ నలుగురు కనెక్ట్ అయినటువంటి 5 విషయాలు ఫస్ట్ది ఏంటి అండి, కాన్షియస్నెస్, తెలుసుకోవడము. అందుకే అన్నమయ్య ఏం చెప్పాడు మనకి ఫస్ట్ ఈ కాన్షియస్ అనేటువంటి ఒక సెషన్ లో మనకి ఇచ్చిన ఫస్ట్ సంకీర్తనం ఏంటండి, గుర్తుందండి? మనకి మెహరోపాసనతో పాటు అన్నమయ్య కూడా మనతో కొన్ని సంకేతలు అందిస్తున్నాడు కదా అండి. తెలియకుండా బంధము, ఇంకొకసారి పల్లవి పూర్తిగా పాడు మీనాక్షి. ఆ పల్లవి ఇంకొకసారి పాడు. మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు కనునికి, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. సో ఇక్కడ ఇప్పుడు మనం బ్యాక్ టు ఒక టాపిక్ వద్దాం, ఇప్పుడు వద్దామండి. అన్ని కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు, కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేస్తాడు. బీ కాన్షియస్ అని చెప్పాడు, కాన్షియస్లీ ఎలా ప్రయాణం చేయాలా చేయాలి, ఎరుకతో ప్రయాణం చేయాలి, ఎరుకతో ఆలోచించాలి, ఎరుకతో ఆలకించాలి. అంటే ఏమవుతోంది, తెలిసితే అంటే ఏమవుతోంది, నువ్వు తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకుంటే నీకు మోక్షం. ఏం తెలుసుకోవాలి, సింపుల్ అండి. తెలిసితే మోక్షము అంటే మనకి ఫస్ట్ పేజీలో చెప్పినటువంటి ఒకే ఒక మాట, ఏం మాట అది, థర్డ్ పేరాలో మనకి అన్నమయ్య చెప్పినటువంటి పల్లె వచ్చేసిందండి థర్డ్ పేరాలో. సో థర్డ్ పేరాలో ఏం కనిపిస్తోంది, శరీరాల గురించి మాట్లాడాడు అవుతాడు. ఏ శరీరాల గురించి మాట్లాడుతున్నాడు అంటే మొదటిది ఒక స్థూల శరీరం గురించి మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత సూక్ష్మ శరీరం గురించి, ఆ తర్వాత మానసిక దేహం గురించి, ఆ లోపల ఏముంది, ఆత్మ ఉంది, ఆత్మ యొక్క ఎరుక, అది మోక్షము. కాబట్టి తెలిసితే ఏం తెలిసితే, ఈ శరీరమే కాదు, ఈ శరీరం దాటుకున్న తర్వాత నాకు సూక్ష్మ శరీరం ఉంది, దాన్ని కూడా దాటుకున్న తర్వాత మానసిక శరీరం ఉంది, దాన్ని దాటుకొని వెళితే సెల్ఫ్,
తెలుపండి ఆత్మ ఉంది, దానిని తెలుసుకుంటే నాకు మోక్షము లేదు, నాకు వద్దు, నాకు ఇదే సర్వస్వము, నాకు ఇదే శాశ్వతం, నాకు ఇదే నిరంతరము, నిత్యమైంది ఇదే అనుకుంటే మాత్రం ఏం నష్టం ఏం లేదు. తెలియకున్న బంధము, బంధం అంటే ఏంటి, మళ్ళీ రీఇన్కార్నేషన్. ఈ శరీరం అనేది భగవంతుడు ఏ ప్రయోజనం కోసం ఇచ్చాడో దానిని గనుక నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నష్టమేంటి అంటే నష్టమేం లేదు, మళ్ళీ సేమ్ అదే కథ, మళ్ళీ అదే కథ, అదే తల్లి కడుపులో పడేస్తాడు, మళ్ళీ ఆ తల్లి కడుపులో మళ్ళీ పెరగాలి, మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ నీకు కావాల్సిన సదుపాయాలంతా కూడా మళ్ళీ అవతార పురుషుడు అన్ని కల్పిస్తూ రావాలి, మళ్ళీ నీ ప్రారంభం ఎలా ఉందో అప్పుడు కూడా నువ్వు ఈ బాతకొస్తావా లేదో తెలియదు. మొత్తానికి బంధము. కాబట్టి ఎలా ఉండాలి ఈ బతుకున్న శవం, ఎలా ఉండాలి అంటే కూడా స్పష్టంగా ఆ పల్లవిలో చెప్పాడు అన్నమయ్య, కల వంటిది బతుకు ఘనునికిని, ఒక ఘనుడిగా ఉండమంటున్నాడు అన్నమయ్య. ఇదంతా కళ. ఘనుడు ఎలా ఉంటాడు, ఈ ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి సమ్ కావచ్చు, ఫ్యూ సోల్స్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అంటే వీళ్ళిద్దరు ఘనులు, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా గడుపుతారు అంటే వాళ్ళకి ఇదంతా బతుకు, అంత కళ, ఇదంతా కళే. నువ్వు అనుకుంటున్నావా ఉదయంత నిద్ర లేచేసేది, నిద్ర లేచాక నేను మేల్కొన్నాను అంత సీన్ లేదంటున్నాడు అవుతాడు. నువ్వు ఇప్పటికి నిద్రపోతున్నావు, ఎవరు చెప్పారు నువ్వు మేల్కొన్నావని, ఇప్పటికి నిద్రపోతూనే ఉన్నావు. కాబట్టి ఎలా చూడాలి బతుకుని, ఎలా చూడాలి ఈ జీవితాన్ని, ఎలా చూడాలి ఈ భ్రాంతి పూర్వకమైనటువంటి శరీరము, ఈ భ్రాంతి పూర్వకమైనటువంటి స్థూల ప్రపంచాన్ని ఎలా చూడాలి అంటే ఇదంతా కళ. కాబట్టి గనుడికి ఎలా ఉంటుంది, ఈ యొక్క మోస్ట్ సోల్కి మాత్రం నిజం అనిపిస్తుంది. బాగా అర్థమవుతుంది కదండి, ఇక్కడ బాగా అవతారుడు చెప్పే మాట, అన్నమయ్య కనెక్ట్ చేసిన మాట అవతారుడు కనెక్ట్ అయిందా లేదండి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ మోస్ట్ సోల్కి వచ్చేసరికి మాత్రము అతడికి ఉన్న కళ ఏమనిపిస్తుంది, నిజం అనిపిస్తోంది, ఇదంతా నిజము, ఇక్కడంతా కూడా నా కుటుంబము, వీళ్ళు నా ఫ్యామిలీ, లేకపోతే ఇదంతా కూడా నా ప్రపంచము, నాకు ఇష్టమైన శరీరాలు, నాకు ఇష్టమైన శరీరాలు, అద్దంలో చూసి మురిసిపోవడము, పక్కన ఉన్నటువంటి మిగతా శరీరాలు చూసి మురిసిపోవడము, ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఇదంతా కళ్ళ జరుగుతోంది, ఇదంతా కళే. అదే విధంగా నువ్వు ఏడుస్తున్నావు, ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, అనేక విధాలైనటువంటి బాధలు అనుభవిస్తున్నావు, అనేక రకాల ఆందోళనకు గురవుతున్నావు, ఇదంతా ఎక్కడ జరుగుతోంది, మళ్ళీ అదే కళలో జరుగుతోంది. అందుకే దీన్ని ఏమన్నాడు అవుతాడు, డిఫరెన్సెస్ అన్నాడు, ఫస్ట్ చెప్పాడండి మనకు అవుతాడు డిఫరెన్సెస్, ఏది నీకు తేడాలు ఉన్నాయి, ఎక్కడ తేడాలు ఉన్నాయి, ఆత్మలో తేడాలు లేవు, ఆత్మలుగా వాటిల్లో తేడా లేదు, ఆత్మలుగా ఉన్న దానిలోటువంటి ఆ ఉనికిలో అస్తిత్వంలో తేడా లేదు, ఆత్మలలో తేడా లేదు, ఆత్మలుగా తేడాల లేదు, ఎందులో తేడా ఉంది స్టార్టింగ్ లో చెప్పేశాడు అవుతాడు. దేర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్, అంటే దేంట్లో ఉంది, నీ యొక్క ఈ ఎరుకలోని తెలుసుకోవడంలోని వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట మోక్షం ఎలా వస్తుంది అంటే, ఒక్క జస్ట్ ఆ థర్డ్ ప్యారలల్ మనం కనెక్ట్ చేసాడు అన్నమయ్య, తెలిసితే ఏం తెలుసుకోవాలి, ఇది శాశ్వతం కాదు, ఈ శరీరాలు శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఏంటి మనకి మొదట్లో చెప్పేశాడు అవుతాడు. ఏం చెప్పాడు, మీరందరూ ఆత్మలే, మీరెవరు శరీరాలు కాదు, శరీరాలు ఎలా వచ్చాయి, ఈ శరీరాలు ఎందుకు వచ్చాయి లోకంలోకి అనేది కూడా ముందు ముందు నేను చెప్పబోతున్నాను. కానీ మొదటగా నువ్వు ఒక ఫిక్స్ అయిపో, ఒక అవేర్నెస్ తెచ్చుకో, ప్రస్తుతానికి ఒక అవగాహన తెచ్చుకో, నీకు అనుభవం తర్వాత నేను ఇస్తాను, అనుభవం అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది ఈ జన్మలో, కానీ మొదటిగా ఒక అవగాహన తెచ్చుకో. ఏం అవగాహన తెచ్చుకోవాలి, నువ్వు ఆత్మవే. కాబట్టి ఆత్మగా ఉన్నటువంటి నువ్వు, నీ లక్షణం ఏంటి, నువ్వు ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్, నువ్వు అనంతమైన వాడివి, నువ్వు శాశ్వతమైన వాడివే. కాబట్టి ఏ ఏ ఉద్దేశంతో చెప్పాడు అవుతాడు, నువ్వు ఎటర్నల్ అనే విషయము ఇక్కడ మనకి కనిపించేటువంటి థర్డ్ పేరాలో ఉన్నటువంటి ఆ వెరీ ఫ్యూ సోల్, అంటే అతి కొద్ది ఆత్మ అనేది కూడా ఏ ఆత్మ యొక్క ఎరుకతో ఉన్నారో దాని గురించి చెప్పాడు అవుతాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ యొక్క ఎరుక కలిగినప్పుడు, నేను మాత్రమే ఎటర్నల్ కాదు, నువ్వు కూడా ఎటర్నలే, నేను మాత్రమే అనంతమైన వాడిని కాదు, నువ్వు కూడా అనంతమైన వాడివే. కాబట్టి ఇది ఎలా, ఈ ప్రయాణం ఎలా చేయాలి అంటే, చెప్పుకున్నాం బతుకున్న శవము, అతడు గనుడు, అతను బతుకున్న శవానికి ప్రపంచం ఎలా చూస్తాడు అంటే ఇదంతా కళే. కాబట్టి ఏది అతనికి స్పందించడు, ఒక సుఖానికి స్పందించడు, దుఃఖానికి స్పందించడు, ఎందుకంటే అతనికి అవగాహన ఉంది, నేను అనుభవించేటువంటి ఈ సుఖ దుఃఖాలు, చావు పుట్టుకలు, పుణ్యపాపాలు అనేటువంటిది ఇదంతా నా ప్రారంభం ప్రకారం జరుగుతోంది, నా ప్రారంభం ప్రకారం జరుగుతోంది,
కాబట్టి నేనేం చేస్తాను, నా పరిమితిలో నేను ఉంటూ వీటన్నిటిని ఒక సాక్షిగా చూస్తాను. ఇది ఎవరు వీళ్ళంతా ఎలా ఎవరు అనుకుంటారు ఇలా అంటే, ఘనుడు, మనకి అనమయ్య చెప్పినటువంటి పల్లవిలో చెప్పాడు ఘనుడు అలాంటి వాడే. ఈ సంసోల్ కావచ్చు, ఫ్యూసోల్ కావచ్చు, అంటే మొత్తానికి మనకి అవతార పురుషుడు ఈ క్షణం ఏం కోరుకుంటున్నాడు అంటే, మీరందరు కూడా అలా ఘనులుగా ఉండండి. మీరు ఘనత్వం లోపల, మీరు ఒక ఘనులు, మీరు 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 చిన్న చితక శరీరాలు కాదు. రేపు చచ్చిపోయే వాళ్ళు, రోగాన పడే వాళ్ళు, లేకపోతే బలహీన మనస్కులు కాదు మీరంతా కూడా. మీరందరూ ఆత్మలు, మీరందరూ కూడా శక్తివంతమైన వాళ్ళు, మీరు ఈ పరమాత్మకి ఈక్వల్ అయినటువంటి వాళ్ళు. ఇంత భరోసా ఇస్తున్నాడు అవుతాడు. ఎప్పుడు మీరు తక్కువ చేసుకోకండి. మీలో ఒక అనంత శక్తి ఉంది, మీలో ఒక శాశ్వతమైనటువంటి సద్వస్తువు ఉంది, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలా తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, కాబట్టి శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి అని చెప్పినప్పుడు అవుతాడు. మనకి నిన్నటి వరకు చెప్పిన విషయాలు ఏంటి అంటే, శరీరాల గురించి చెప్పడం జరిగింది, తర్వాత మనకి ప్రపంచాల గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ శరీరాల విషయంలో ఆ మోస్ట్ సోల్ ఎలా కనెక్ట్ అయ్యారో కూడా మనకి నిన్న అవతారుడు చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ నలుగురు ఆత్మలు, ఈ నాలుగు విధాలైనటువంటి మూడు ప్రపంచాలు పరమాత్మతో ఎలా కనెక్ట్ అవ్వడం కూడా తెలియడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ పేరా, నెక్స్ట్ పేరా అయినటువంటి ఫస్ట్ పేజ్ ఫిఫ్త్ పేరా మనకి రాఘవేంద్ర చదువుతారు. Most souls are on the grass plane, Anna Bhumika. Some souls are on the subtle plane, Prana Bhumika. A few souls are on the mental plane, Mano Bhumika. A very few souls are on the plane beyond the mental plane, Vidyana Bhumika. అత్యధిక ఆత్మలు స్థూల భూమిక అంటే అన్న భూమిక మీద ఉంటాయి. కొన్ని ఆత్మలు సూక్ష్మ భూమిక అంటే ప్రాణ భూమిక మీద ఉంటాయి. తక్కువ ఆత్మలు మానసిక భూమిక అంటే మనోభూమిక మీద ఉంటాయి. అతి తక్కువ ఆత్మలు మానసిక భూమికకు ఆవల ఉన్న భూమిక అయిన విజ్ఞాన భూమిక మీద ఉంటాయి. ఎటర్నల్ బ్లెస్డ్ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ మనకి ఫస్ట్ పేజీలో థర్డ్ పేరా గురించి చెప్తున్నప్పుడు అవుతాడు శరీరాల గురించి మాట్లాడుతున్నప్పుడు, తర్వాత ఫోర్త్ పేరాలో ఉన్నటువంటి ప్రపంచాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి స్పష్టంగా ఏది కనెక్ట్ చేసుకున్నాము అంటే, నేను ఏ చార్ట్ కనెక్ట్ చేసుకున్నాము అండి నిన్న మనం? చార్ట్ వన్ సార్, చార్ట్ వన్, చార్ట్ నెంబర్ వన్ కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు అవతారుడు ఆ నలుగురు ఆత్మలు కనెక్ట్ అయినటువంటి ఆ ఐదు విషయాల్లో ఉన్నటువంటి మూడో విషయం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్లేన్స్ గురించి. ప్లేన్స్ అంటే ఏంటి అంటే, ఆ యొక్క సాధకులు ఆత్మలు ప్రయాణించేటువంటి మార్గము. దీనికి రెఫరెన్స్ ఏంటి అంటే, ఒక్కసారి మీరు జస్ట్ చూడండి చార్ట్ నెంబర్ 5 అండి, పేజ్ నెంబర్ 130, 130వ పేజీ, ది జర్నీ అనే చార్ట్ ఉంటుందండి. దాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి. సో 130 పేజ్ మీకు రైట్ సైడ్ లో ఉంటుంది ఆ చార్ట్, చార్ట్ నెంబర్ 5 అది. దాని పేరు ది జర్నీ, లేక తెలుగులో తీసుకుంటే ప్రయాణం. మీరు ఏది తీసుకున్నా పర్లేదు, ఏ భాష అయినా పర్వాలేదు, దాని పేరు ప్రయాణం. అక్కడ మీరు ఓపెన్ చేస్తే మీకు కింద కనిపించేటువంటి 3 సర్కిల్స్ మీకు కనపడుతుంది. కింద మీకు 3 సర్కిల్స్ మీకు కనపడుతోంది. సో ఎక్కడ కనపడుతోంది, 3 సర్కిల్స్ తో పాటు కొద్దిగా మీరు పైకి వస్తే విజ్ఞానం అని కనిపిస్తోంది. మీరు కింద మాకు కనిపిస్తే ఏం కనిపిస్తోంది, కింద మీకు ఏం కనిపిస్తోంది? సో ఫస్ట్ మనకి అంజప్ప గారు మీరు చెప్తారండి, మీకు ఏం కనపడుతుంది అంటే 3 సర్కిల్స్ లో? జై మీరు బాబు సార్, జై మీరు అన్న భువనము, ప్రాణభువనము, మనోభువనం సార్. పైన విజ్ఞాన సార్, విజ్ఞాన, విజ్ఞాన అంతే, చాలు చాలు, అంతేనండి, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి అన్న భువనము, ఇక్కడ మోస్ట్ సోల్ అంటే ఇక్కడ మన ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో ఏం చెప్పుకున్నాడు మనకి నిన్న అవతార్ చెప్పింది, మోస్ట్ సోల్ అంటే కూడా అంటే
తండ్రి బిడ్డ భాష తెలుసుకున్నామండి, గుర్తుందండి అది లాంగ్వేజ్ గుర్తుందా మీకు ఇప్పటికీ? సో తండ్రి బిడ్డ భాషలు చేసుకున్నాం, ఆ నలుగురిని ఎలా తీసుకోవచ్చు అండి, ఎలా అర్థం చేసుకోవచ్చు? హలో సార్, తండ్రి మాట మాత్రమే వినే బిడ్డ సార్. సో ఫస్ట్ అండి, ఫస్ట్ మోస్ట్ సోల్ ఫస్ట్ నుంచి చెప్పండి. తండ్రి మాట వినని బిడ్డ సార్. తండ్రి మాట వినని, తండ్రి మాట వినని బిడ్డ, మోస్ట్ సోల్. ఓకేనండి, సెకండ్ అండి. తండ్రి మాట వినే బిడ్డ సార్. తండ్రి మాట వినే బిడ్డ, సమ్ సోల్స్ అంటే కొన్ని ఆత్మలు. తండ్రి మాట మాత్రమే వినే బిడ్డ సార్. తండ్రి మాట మాత్రం వినే బిడ్డలు ఎవరంటే ఫ్యూ సోల్స్. అండ్ లాస్ట్ అండి. తండ్రి మాట విని తండ్రిలా తయారయ్యే బిడ్డ సార్. సో తండ్రి, తండ్రిలా తయారై తండ్రిలా జీవిస్తున్న బిడ్డ అంటే ఇక్కడ ఇంతవరకు మోస్ట్ కానీ సమ్ కానీ ఫ్యూలో వరకు ఆ బిడ్డ ఎలా ఉన్నాడు, జీవాత్మగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వెరీ ఫ్యూ సోల్కి వచ్చేసిన తర్వాత, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇంతవరకు ఆ బిడ్డ జీవాత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, ఆ బిడ్డ జీవాత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ కూడా అప్ టు ఫ్యూ సోల్ వరకు కూడా అతడు ఎలా ఉన్నాడు అంటే, అతడు పరమాత్మగా లేడు. ఎక్కడ కావాల్సింది ఏంటి, గాడ్ రియలైజేషన్ అంటే ఏంటి అంటే, నువ్వు పరమాత్మలో ఉన్నప్పటికీ, పరమాత్మతో ఉన్నప్పటికీ నువ్వు పరమాత్మగా జీవించడం లేదే, దట్ ఈస్ అ ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే నువ్వు పరమాత్మగా జీవించడం మొదలు పెట్టావో అప్పుడే నువ్వే వెరీ ఫ్యూ సోల్. కాబట్టి ఇక్కడ లాస్ట్ ఏం జరుగుతోంది, ద తండ్రి అంటే లాస్ట్ లో వెరీ ఫ్యూ సోల్ ఎలా ఉంటాడు అంటే, సో తండ్రిలా తయారై తండ్రిలా జీవిస్తున్న బిడ్డ. ఇక్కడ బిడ్డ అంటే బ్రాకెట్ లో పరమాత్మని, అడిగితే తేడా లేదు అతనికి. అతడు ఆల్రెడీ అతను తన పరమాత్మ అయిపోయాడు. తను అడిగితే ఏం చెప్తాడు, ఇంతవరకు జీవాత్మ అని చెప్పినటువంటి ఆ బిడ్డ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను పరమాత్మని. కాబట్టి ఇది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఈ మోస్ట్ సోల్ అనే వాళ్ళు ఎక్కడ ప్రయాణిస్తుంటారు, ఎక్కడ ఉంటారు అంటే అన్నభువనము. అన్నభువనం అంటే ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే, ఎక్కడైతే ఈ మోస్ట్ సోల్ ఉంటాడో అంటే తండ్రి మాట వినని బిడ్డ దగ్గరికి ఆ తండ్రి వస్తాడు. ఈ చార్ట్ నెంబర్ 5 గొప్పతనం ఏంటి అంటే, దీన్ని రెండు రకాలుగా మనము కాస్త దాంట్లో కాస్త మెడిటేట్ చేయొచ్చు. కాస్త శ్రద్ధగా చూస్తే ఆ జర్నీ దాంట్లో మీకు పైన కనిపించేటువంటి పరాత్పర పరబ్రహ్మైనటువంటి మెహర్ బాబా, ఆయన అక్కడి నుండి డైరెక్ట్ గా ఎటువంటి పరిణామ ప్రక్రియ, ఎటువంటి పునర్జన్మ ప్రక్రియ, ఎటువంటి ఒక అంతర్ముఖ ప్రయాణం అనేది లేకుండా డైరెక్ట్ గా అన్నభవనంలోకి ఆయన అవతరిస్తున్నాడు. డైరెక్ట్ గా అంటే ఎక్కడికి వస్తున్నాడు మెహర్ బాబా, ఎక్కడ అవతరిస్తున్నాడు అంటే, పూనా అనేటువంటిది ఒక ఊరు పేరు మాత్రమే. నిజానికి పూనా అనేది కానీ, ప్రపంచం అనేది కానీ, సమస్త విశ్వం అనేది ఏంటి అంటే, ఇదంతా కూడా అన్నభువనమే. ఇది గుర్తు పెట్టుకోవాలి మనం. కాబట్టి ఇతను ఎక్కడ ఉంటాడు, అన్న భూమికి మీద ఉంటాడు. ఎవరు మాట వినని బిడ్డ. ఇంకా జర్నీ మొదలు పెట్టిన తర్వాత, ఇప్పుడు చెప్పిన విధంగా ఆధ్యాత్మిక మార్గం మొదలు పెట్టిన తర్వాత అతను ఎక్కడికి వస్తాడు అంటే, ప్రాణభువనము అంటే సటిల్ ప్లేన్ అన్నాడు అవుతాడు. ఎక్కడ వస్తాడు, ఆ యొక్క ప్రాణ భూమిక మీద ప్రయాణం చేస్తాడు. ఇకపోతే ఫ్యూ సోల్కి వచ్చేసరికి మాత్రం అతి కొద్ది ఆత్మలు ఎక్కడ ఉంటారు అంటే, మనోభువనము పైన. అంటే మీరు చార్ట్ నెంబర్ 5 చూస్తే మనకి అవతాడు ఏం చూపిస్తున్నాడు అంటే, ఎదగడం చూపిస్తున్నాడు. ఒక్కసారి శ్రద్ధగా చూసే ప్రయత్నం చేద్దాం, శ్రద్ధగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రపంచంలో పెరగడం అనేది ఉంటుంది తప్ప, ఈ అన్నభువనంలో ఎదగడం అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఎదగడం అనేది ఆధ్యాత్మికంగా తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సాధకుడు ఎలా ఎదుగుతాడు, ఎదుగుతూ ఒక హైయెస్ట్ ఆఫ్ ది హై స్టేట్కి ఎలా చేరుతాడు అనేది మనకి చార్ట్ నెంబర్ 5 లో చాలా క్లియర్గా అవతాడు ఇచ్చాడు. కాబట్టి మీకేం కనపడుతోంది అక్కడ స్పష్టంగా అంటే, అన్నభువనం దాటుకొని అతీతంగా ఒక ప్రాణభువం మీద అతడు సాధకుడు ఎదిగాడు. అంతటితో ఊరుకోకుండా అక్కడి నుండి మనోభువనానికి ఎదిగాడు. అక్కడి నుండి అతడికి ఆత్మ సాక్షాత్కారం కలిగింది. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత లాస్ట్ ఏం చెప్తున్నాడు అవుతాడు, ఎ వెరీ ఫ్యూ సోల్స్ ఆర్ ఆన్ ది ప్లేన్ బియాండ్ ద మెంటల్ ప్లేన్. అంటే ఈ మానసిక భూమికి అతీతంగా ఏదైతే ఉందో అటువంటి విజ్ఞాన భూమిక మీద ఈ యొక్క
అతి కొద్ది ఆత్మలనేవి అక్కడ ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది, పరమాత్మగా భగవంతుడిగా అవన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందని తర్వాత మనం దాని గురించి మనకి అవుతాడు రేపు చెప్తాడు. కానీ ప్రస్తుతం మాత్రము ఒక కనెక్ట్ అవ్వాలి కాబట్టి, చూసుకోవాలి కాబట్టి, మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంతవరకు. సో దానికోసం మాత్రమే కాబట్టి భూమిక అంటే ఏమవుతుంది, ఎలా అర్థం చేసుకోవాలి అంటే అది ప్రయాణము, వాళ్ళు ప్రయాణించేటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గము. కాబట్టి ఇది అర్థం కావాలి. అంటే ఏమర్థం అవుతుంది, నువ్వు అన్నభవనంలో ఉన్నంత వరకు నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే, అన్నభవనంలో ఉన్నంత వరకు నువ్వు ఎందులో ఉన్నట్లు, జీరోలో ఉన్నట్లే. నువ్వు నిజానికి ఇదే శాశ్వతం అనిపిస్తుంది, ప్రపంచాలు శరీరాలు శాశ్వతం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మెహరోపాసనం చేస్తూ లేకపోతే సత్సంగం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నీలో ఉన్నటువంటి సద్వస్తువుని గుర్తించినప్పుడు నువ్వు ప్రయాణం మొదలవుతుంది. సో మనకి గతంలో ఒక మాట చెప్పాడు అవుతాడు, ఈ అన్నభవనంలో ఉన్నటువంటి వ్యక్తి పాత్ మొదలు పెట్టాలి, బిగిన్ చెయ్యాలి. ఎలా చెయ్యాలి అన్నప్పుడు, ఎందుకంటే ఒక లైన్ చెప్పాడు మనకి అవుతాడు, మార్గం ఎలా ప్రారంభం అవుతుందని చెప్పాడండి మనకి అవతారుడు. ఎలా ప్రారంభం అవుతుంది మార్గం అనేది, లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతో మార్గం ప్రారంభమవుతుంది. మార్గపోతుంది అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ, అంటే అన్నభువనంలో ఉన్నటువంటి మోస్ట్ సోల్కి ఏమవుతోంది, అతడు మార్గంలో లేడు, అతడు మార్గం ప్రారంభించలేదు. ఎలా ఉన్నాడు అంటే ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు, మార్గం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ది పాత్ బిగిన్స్ విత్ ఎ కాన్షియస్ లాంగింగ్ ఫర్ ఎ డీపర్ రియాలిటీ అంటాడు. అంటే లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభమవుతుంది. కానీ ఈ యొక్క అన్నభవనంలో ఉన్నటువంటి మోస్ట్ సోల్ పరిస్థితి ఏంటి అంటే అతను ఎలా ఉన్నాడు, ఇప్పుడు అవతార పురుషుడు చెప్పిన మాటని కాస్త కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మార్గం ప్రారంభం అవ్వాలి అంటే లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతో ఉండాలి. కానీ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే, కానీ ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నవాడు ఈ మోస్ట్ సోల్ సంగతి ఏంటి అంటే, లోతైన నిజం కోసం కాకుండా పై పై కనబడే అబద్ధం కోసము ఎరుకలేని తపనతో ఉన్నంత వరకు నువ్వు మార్గం ప్రారంభం అవదు. ఎలా ప్రారంభం అవుతుందో చెప్తున్నాడు అండి అవతాడు, కాస్త శ్రద్ధ పెడితే అర్థమైపోతుంది మనకి ఇంతవరకు. ఎందుకంటే ఎందుకు ఇలా ఉంటేనే, నేను చెప్పిన విధంగా ఇలా ఉంటేనే నీ మార్గము ప్రారంభం అవుతుందిరా. ఒక్కసారి విచారణ చేసుకుంటే అంటే ఇన్ని జన్మలు నేను మార్గాన్ని ప్రారంభించకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకటి నేను ఈ అన్నభువనంలో ఈ యొక్క గ్రాస్ బాడీతో కనెక్ట్ అయ్యి ఈ యొక్క స్థూల ప్రపంచంతో ఎలా కనెక్ట్ అయ్యాను అంటే, నాకు ఏం కావాలి అంటే పై పై కనబడే అబద్ధాలే. నాకేం కావాలి, పై పై కనబడే అబద్ధాలు. పోనీ ఆ పై పై కనబడే అబద్ధాల కోసము నా తపన ఎలా ఉందో తెలుసా, ఎరుక లేని తపన. అవుతాడు ఒక మాట అంటాడండి, ఒక మనిషి ఒక 150 సంవత్సరాలు బ్రతికిన ఒక మనిషి ఒక డెత్ బెడ్ మీద ఉన్నాడు. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం కావాలి అంటే, నేను ఇంకా బతకాలనుకుంటున్నాను, నేను ఇంకా బతకాలను, నేను ఇంకా చూడాల్సిన చాలా ఉంది అని అంటున్నాడు. అతడిని మెహర్ బాబా చెప్తాడు, రిపీటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ అడగండి అతన్ని, అడగండి ఎందుకు నువ్వు బ్రతకాలనుకుంటున్నావు అంటే, అంటే అదే చెప్పాను కదా దీనికి, నేను ఇలాంటి ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నప్పుడు వచ్చేసి అవన్నీ ఆటోమేటిక్ జరుగుతాయి కదా అని ప్రారంభం ప్రకారం చెప్పినప్పుడు కూడా, కాదు కాదు నేను ఎలాగైనా ఉండాలి అంటే, నువ్వు అడిగిన ప్రశ్నకి ఒక స్పష్టమైన ఆన్సర్ ఆ వ్యక్తి నుండి రాదు. అంటే అతడికి ఎలా ఉన్నాడు, ఇప్పటికీ ప్రపంచంలో ఉండాలి, ఇంకా నా ఫ్యామిలీతో ఉండాలి అని 150 సంవత్సరాలు అయినా కూడా అనిపిస్తోంది అంటే, అతడు ఆ పై కనబడేటువంటి అబద్ధం కోసము ఎంత దిగజారిపోయాడు అంటే, ఎరుక లేని తపనతో ఉన్నాడు. అంటే తన తపనకి ఎరుక లేదు, తను కోరుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఎవరికి వాళ్ళు కాస్త విచారణ చేసుకుంటే కొన్ని ఈ జీవితంలో కొన్ని జరగాలనిపిస్తుందండి, లేకపోతే నాకు ఇష్టమైన ఆ వ్యక్తి నేను కోరుకున్నట్లు ఉంటే బాగుననిపిస్తుందండి. అది ఎందుకు నీకు ఆ వ్యక్తి నువ్వు కోరుకున్నట్లు ఉండాలని నువ్వెందుకు ఆశిస్తున్నావు అని ప్రశ్నించుకున్నావు అనుకోండి, దేర్ ఇస్ నో ప్రాపర్ ఆన్సర్ అండి. ఒక్కసారి విచారం చేసుకుంటే నాకు అది కావాలండి అంటాడు. అరే నీకు ఎందుకు కావాలని అడగండి, సమాధానం ఉండదండి.
సమాధానం ఉండదండి. ఒక్క ఆధ్యాత్మిక సాధకుడు మాత్రమే చెప్తాడు నాకు భగవంతుడు కావాలి. ఎందుకు కావాలి అంటే నేను భగవంతుడు అవ్వాలి అంటే నాకు భగవంతుడు కావాలండి. ఇది కాన్షియస్ లాంగింగ్. కాబట్టి అన్న భూమికలో ఉన్నవాడు ఎందుకు పరిమితం అయిపోయాడు, ఎందుకు అక్కడే ఉండిపోయాడు అంటే కారణం ఏంటంటే అతడు మార్గం అనేది ప్రారంభించలేదు కాబట్టి. అతడు మార్గం ప్రారంభించలేదు కాబట్టి ఏమైపోయింది, ఎలా ఉన్నాడు అంటే అతడు పై పై కనబడే అబద్ధం. ఏంటి అది? భ్రాంతి. పై పై కనబడుతోంది ఎందుకంటే మనకి కలలో ఉన్నప్పుడు అన్ని పై పైన కనిపిస్తాయండి. దాని లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయము. నిద్రలో ఏదైనా పులి బయట పైపడుతున్నప్పుడు అయ్యో పులి నా మీద వచ్చేస్తుంది అనిపిస్తుంది తప్ప నిజంగా పులి ఉందా అనే ఆలోచన నిద్రలో ఉండదండి. అంటే ఏమవుతోంది, నువ్వు నిద్రలో ఉండే జరిగే ప్రతి విషయాన్ని నిజంగా భావిస్తున్నంత వరకు నువ్వు దేనికోసము ఎరుకలేని తపనతో ఉంటావు అంటే ఆ పై పై కనబడే అబద్ధమే. కాబట్టి పై పై కనబడేటువంటి అబద్ధము నీకు ఆ పై పై కనబడే విధంగా సంతోషాన్ని ఇస్తుంది, ఆ పై పై కనబడే విధంగా దుఃఖాన్ని ఇస్తుంది, ఆ పై పై కనబడే విధంగా తృప్తినిస్తుంది, పై పై కనబడే విధంగా అసంతృప్తినిస్తుంది, పై పై కనబడే విధంగా పుట్టుకునిస్తుంది, పై పై కనబడే విధంగా చావును కూడా ఇస్తుంది. అంటే ఏమొస్తుంది ఇదంతా కూడా? ఇదంతా కూడా ద్వంద్వమే, ఇదంతా భ్రాంతి. కాబట్టి ఇది ప్రాబ్లము, ఇది ప్రాబ్లం. ఎవరితో ఎవరితో ప్రాబ్లము? మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఎవరికి? భగవంతుడికి ప్రాబ్లం. ఎందుకు? వాడు మాట వినటం లేదే. ఎంత చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా ఇది 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 నీ ప్లేస్ కాదురా ఈ ప్రపంచము. నువ్వు ఎవరైతే తల్లిదండ్రులు అనుకుంటున్నావు వాళ్ళు నిజానికి వాళ్ళ తల్లిదండ్రులు కారు. నువ్వు ఏ భార్య బిడ్డలు నువ్వు అనుకుంటున్నావు నీ భార్య బిడ్డలు కాదు. వీళ్ళంతా ఎవరు అంటే నువ్వు చేసుకున్న కర్మ ఫలితంగా వచ్చిన ప్రారంధానుసారం వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా తోటి ఆటగాళ్ళే. నువ్వు ఎలాగైతే ఈ ప్రపంచంలోకి వచ్చి ఆట ఆడి గెలవడానికి వచ్చావో వాళ్ళు కూడా ఎవరు? నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భార్య బిడ్డలు కావచ్చు, నీ శత్రువులు కావచ్చు, నీ మిత్రులు కావచ్చు, నీ బంధువులు ఎవరు తీసుకున్నా కూడా ఈ యొక్క క్రియేషన్ అనే గ్రౌండ్ లో నీతో పాటు వాళ్ళు కూడా తోటి ప్లేయర్సే. కాబట్టి నువ్వు ఆడే ఆటల్లో బాగాలే వాళ్ళందరూ కూడా. అందుకే నీది ఎక్కువ ఎక్కువ నేను దగ్గరగా ఉంటారు. అందుకే నువ్వు అబ్జర్వ్ చేస్తే భగవంతుడు ఈ ఆట ఈ గ్రౌండ్ లోకి వెళ్ళడానికన్నా ముందు నీకు ఒక రూమ్ లో పిలిపించుకొని ట్రైనింగ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నేను చెప్పినట్లు ఆడరా, ఆడినావంటే ఈ గ్రౌండ్ లో ఈ ఆటలో నువ్వు గెలుస్తావు. కానీ ఏం చేస్తున్నాడు ఈ ప్లేయరు? ఏదైతే చెప్పి పంపించాడు గ్రౌండ్ కి, వీడు గ్రౌండ్ కి రాగానే అక్కడ కోచ్ చెప్పిన మాట మర్చిపోయి తోటి ప్లేయర్లు ఏం చెప్తున్నా అది ఆ మాట వింటున్నాడు. కాదు, ఆయన చెప్ప ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, మనం ఇలా ఆడుతాం ఇలా ఆడితే మనం గెలుస్తాం అంటున్నాడు. అల్టిమేట్ గా ఏం జరుగుతోంది? కోచ్ చెప్పకుండా, కోచ్ ఏ విధంగా అయితే ఆడమని చెప్పాడో అలా ఆడకుండా నువ్వు చుట్టూ ఉన్న పరిసరాలకి ఎప్పుడైతే లోబడిపోయావో ఆటలో ఓడిపోయావు. ఆటలో ఓడిపోతున్నావు, ఓడిపోతే ఏం చేస్తాడు ఆ కోచ్? మళ్ళీ గ్రౌండ్ లో పంపిస్తాడు. కాబట్టి నేర్చుకోవాల్సిన విషయం ఆధ్యాత్మిక మార్గంలో మెహర్ బాబా నేర్పించేటువంటి గొప్ప ఒక ప్రాథమికమైన పాఠం ఏమవుతుంది అంటే ఇక్కడ అందరూ కూడా, ఇక్కడ ఎవ్వరు కూడా నీ జీవితంలో భాగం కాకూడదు. కానీ అలా భాగమయ్యేలా చేస్తుంది సంస్కారాలు. దాన్ని అప్పుడు ఏం చేయాలి? సహకరింప చేసుకోవాలి. ఓ మనసా, ఓ సంస్కారమా, వీళ్ళు నా జీవితంలో భాగం ఎలా అవుతారు? నా జీవితంలో భాగము నేను సృష్టిలోకి వచ్చినప్పటి నుండి నాకు పరమాత్ముడే నా జీవితంలో భాగము. నేను మొదటిగా ఉన్నప్పుడు, నేను రాతి రూపంలో ఉన్నప్పుడు, పరిణామ ప్రక్రియలో ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమయ్యారు, ఈ భార్య బిడ్డలు ఏమయ్యారు, ఈ మిత్రులు ఏమయ్యారు, వాళ్ళంతా నాకు గుర్తులేదే. నిజానికి కాస్త ఎరుకతో ప్రయాణం చేస్తే, ఎరుకతో ఆలకిస్తే అర్థమైంది నాతో ఈ క్షణం ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ మెహర్ బాబాయే సృష్టికి వచ్చినప్పటి నుండి నా తోడు. అందుకే ఆయనని కాన్స్టాంట్ కంపానియన్ అంటారు. ఆయన ఏమంటారు? కాన్స్టాంట్ కంపానియన్. నీ కంపానియన్స్ చాలా మంది ఉంటారు సహచరులు లోకంలో, నీకు చాలా మంది, 100 మంది 1000 మంది ఉండొచ్చేమో, కానీ ఈజ్ దేర్ ఆల్ కాన్స్టాంట్? ఆ సహచరులంతా నీతో నిత్యంగా ఉంటారా? నువ్వు చచ్చిపోయేంత వరకు ఉంటారా? చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటారా అంటే లేదు, చచ్చేంత వరకే ఉంటారు. చచ్చిపోయిన తర్వాత ఎవరు వస్తారు అక్కడి నుంచి కూడా? నీ ప్రయాణం ఒంటరి ప్రయాణమే. కానీ ఈ బ్రతికున్న శవం మాత్రం చచ్చేంత వరకు వెయిట్ చేయడు. బ్రతికున్నప్పుడే, బ్రతికున్న శవంగా ఉన్నప్పుడు ఈయనే నా శాశ్వత ప్రియతముడు, ఈయనే నా నిత్య సహచరుడు అనేటువంటి నిర్భయంతో కూడినటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు తను చేయాల్సినటువంటి ప్రయాణం మొదలు పెడతాడు.
ఎలా మొదలు పెడతాడు? ఎవరు నాకు డీపర్ రియాలిటీ? ఇప్పటికిప్పుడు నేను మార్గం ప్రారంభించాలి అంటే నాకు లోతైన నిజం ఎవరు? నాతో మాట్లాడేవాడే ఎవరో కాదు. ఇప్పుడు నాతో ఎవరైతే మాట్లాడుతున్నాడు, ఈ క్షణం నాతో మాట్లాడుతున్న మెహర్ బాబాయే నా విషయంలో నాకు అది ఉట్టి నిజం కాదు, అది లోతైన నిజమైన ఆయన ఆయన పట్ల నాకు ఎటువంటి ఎరుకు ఉండాలి? ఎరుకతో కూడిన తపన, ఆయన మీద తపన ఉండాలి నాకు. అప్పుడు నాకు మార్గం ప్రారంభమై మోస్ట్ గా ఉన్నటువంటి నేను సమ్గా నా యొక్క జర్నీ మొదలు పెడతాను. కానీ ఇక్కడ అవతారుడు స్పష్టంగా చెప్తున్నాడు, క్లియర్ గా, ఈ జన్మలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకో, నీకు వీలు పడుతుంది, మళ్ళీ నీ సంస్కారం సహకరించకపోవచ్చు. ఏమంటుంది ఆ భాష, అది కష్టమే, ఇది ఎప్పుడో ఇది ఇలా జరుగుతుందండి, ఈ జన్మకు అవుతుందా అంటారు. కాదు కాదండి, పొరపాటున కూడా హాస్యానికి కూడా వద్దండి ఆ స్టేట్మెంట్స్. ఈ మెహర్ బాబు చెప్పిన జీవితం అనేది ఎన్నో జన్మలు పడుతుందంటే దయచేసి ఆ స్టేట్మెంట్ హాస్యానికి కూడా వద్దండి. ఎందుకంటే ఒకటి రెండు కాదండి, 40 ఏళ్ల శ్రమ. మళ్ళీ గుర్తిద్దామండి, 40 ఏళ్ల శ్రమించి అవతాడు ఒక మాట చెబుతున్నాడు అంటే అది సాధ్యపడుతుంది. కష్టమే, నేను సులువు అని చెప్పట్లే, కష్టమే. ఎందుకు ఇప్పుడు దాకా కష్టము? నువ్వు శ్రద్ధ పెట్టనంత వరకు కష్టము. ఒక్కసారి శ్రద్ధ పెట్టి చూడు, నీ ప్రపంచం పట్ల ఉన్న శ్రద్ధలో 1% నా మీద పెట్టి చూడు. శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు నీ బిడ్డని, నీ బిడ్డని చేయి పట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు, ఆ బిడ్డని చేయి పట్టుకున్నప్పుడు ఆ శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు రోడ్డుని ఈ వైపు బండ్లు వస్తున్నాయి, ఆ వైపు బండ్లు వస్తున్నాయి అనేది ఎంత చక్కగా, ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నప్పుడు పక్కనున్న బిడ్డని ఎలాగైతే గట్టిగా పట్టుకొని రోడ్డు ఎలా క్రాస్ చేస్తున్నావు, అంత శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ కాలేజీలో చెప్పారా, స్కూల్లో చెప్పారా, లేకపోతే ఆన్లైన్ క్లాసుల్లో చెప్పారా? నీకు ఆల్రెడీ ఉంది. ఎలాగైతే నువ్వు నీ బిడ్డని ఎలాగైతే శ్రద్ధగా రోడ్డు దాటిస్తున్నప్పుడు, ఎంత శ్రద్ధగా దాటించినప్పుడు, అదే విధంగా నీ చెయ్యిని కూడా ఇప్పుడు మనతో మాట్లాడే ఆ తండ్రి పట్టుకొని దాటిస్తాడు. కాబట్టి నీకు ఇక్కడ, కాబట్టి నీకు ప్రపంచికం ప్రపంచం మీద ఉన్నట్టు అంత శ్రద్ధ కాస్త నా మీద పెట్టరా అంటున్నాడు అవుతాడు. కొద్దిగా పెట్టి, ఎక్కువ వద్దు, నేను 100% కూడా కోరుకోవట్లేదు, కొద్దిగా వీలైతే కొద్దిగా ఒక 1% పెట్టి చాలు. అప్పుడు నీకు అర్థమైపోతుంది నేను ఎవరో, నీకు నేను చక్కగా అర్థమవుతుంది నేను ఒక నిజాన్ని. మిగతా నువ్వు ఏదైతే అనుకున్నావు అదంతా అబద్ధం అనేటువంటి నీకు ఒక అనుభవపూర్వకమైనటువంటి ఒక నీకు అవగాహన అనేది నీకు వస్తుంది. కాబట్టి ఇది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చెయ్యి అంటున్నాడు అవుతాడు. కాబట్టి మోస్ట్ గా ఉన్న, ఒకవేళ నిన్ను విచారం చేసుకుంటే ఇందులో ఎక్కడున్నావో చూసుకో. అంటే మోస్ట్ అంటే వెరీ ఫ్యూ కాదు, కానివ్వండి, ఈ రెండిట్లో ముఖ్యంగా మోస్ట్ సమ్. మోస్ట్ సమ్ మోస్ట్ అంటే ఏంటి, నా లైఫ్ లో ఏదైనా జరిగినా కూడా ఈ దేహానికి విపరీతంగా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నానా, ఈ దేహానికి మరీ బానిస అయిపోతున్నానా, నా దేహానికి ఏదైనా జరిగినా కూడా ఎక్కడ చచ్చిపోతానేమో, లేకపోతే నాకు ఇష్టమైన దేహాలు ఎక్కడ చచ్చిపోతాయేమో, నా దూరం అయిపోతాయని భయపడుతున్నానంటే ఇమ్మీడియట్ గా నిన్ను అలర్ట్ చేసుకో. ఇదంతా కూడా నీ శరీరానికి నువ్వు బానిస అయిపోయావు, నీకు ఇష్టమైన శరీరాలు కూడా బానిస అయిపోతున్నావు. జాగ్రత్త పడు, దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటే రేపు ఎప్పుడైతే నీకు ఇష్టమైన వాళ్ళు శాశ్వతంగా దూరం అయినా కూడా, అప్పుడు ప్రారంభం కొట్టే దెబ్బ తీరుకోవడానికి నీకు చాలా టైం పడుతుంది, షాక్ వెళ్ళిపోతావు. కానీ ఇప్పటికీ, అందుకే ఇప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు నేను చెప్పే ప్రతి మాటని ఉన్న నిజాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చెయ్యి. కాబట్టి ఉన్నటువంటి అబద్ధాన్ని అబద్ధంగా యాక్సెప్ట్ చేసి దాన్ని అబద్ధంగానే అనుభవించు. కాబట్టి ఇలా నాకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడైనా కూడా, అందుకే స్పష్టంగా చెప్పాడు అవతారుడు ఈ గ్రాస్ బాడీ గురించి ఏం చెప్పాడు మనకి స్పష్టంగా, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ బట్ డు నాట్ బికమ్ స్లేవ్ టు ఇట్ అన్నాడు. నీ శరీరాల గురించి మీరు నిర్లక్ష్యం చేయమని నేను చెప్పడం లేదు. చూసుకోండి, ఏదైనా బాధ వచ్చిందా వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి, మందులు వేసుకోండి, టేక్ కేర్. అట్ ద సేమ్ టైం డు నాట్ బికమ్ స్లేవ్. ఎక్కడైనా నీకు భయం కలుగుతుంది అంటే నిన్ను నువ్వు అలర్ట్ చేసేసుకో, జాగ్రత్త పడు, కాన్షియస్ గా ఉండు. ఎక్కడైనా భయపడుతున్నావు, నీ శరీరానికి ఏదైనా జరిగినా, నీకు ఇష్టమైన శరీరానికి ఏదైనా జరిగినా కూడా నీకు భయం కలుగుతుంది అంటే, అది ఒక విధంగా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్. ఇండికేషన్ అంటే అదొక సంకేతము. నువ్వు నీ 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 శరీరానికే కాదు బానిస అయింది, నీకు ఇష్టమైన శరీరాలు కూడా బానిస అయ్యావు అనేటువంటి సంకేతం ఇస్తోంది ఆ భయము. జాగ్రత్త పడు, వద్దు, అలా ఉండద్దు, ఉండిపోతే మాత్రము నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకోలేవు, తెలియకపోతే బంధము. మళ్ళీ నీకు ఇష్టమైన శరీరాల కోసం మళ్ళీ ఇంకొక శరీరం తీసుకొని రావాల్సి వస్తుంది. ఇంత కాంప్లికేషన్ ఉంటుంది అన్న భవనంలో,
కాబట్టి అన్నభవనం, అందుకే చెప్పాడు అవుతాడు అన్నభవనంలో ఉండడం జరుగుతుంది తప్ప ఉండిపోవడం అనేది జరగదు. కాబట్టి అన్నభవనంలో ఉన్నంత వరకు ఆ బ్రతికున్న శవం దేనికి స్పందిస్తాడు అంటే ఒక ప్రాణభూమికి స్పందిస్తాడు, ఒక మనోభూమికి స్పందిస్తాడు. తర్వాత అతని యొక్క గమ్యం దేని మీద ఉంటుంది, నేను చేరాల్సింది విజ్ఞాన భూమిక, నేను ఎలా జీవించాలి, ఎవరిలా జీవించాలి అంటే నేను పరమాత్మగా జీవించాలి. అనేక జన్మలకు కూడా నేను పరమాత్మలోనే ఉన్నా, నాకేం కొత్త ఏం కాదు. మెహర్ బాబా ఈసారి గాడ్ స్పీక్స్ ద్వారా నువ్వు పరమాత్మలో ఉన్నావు, గతంలో ఉండేవాడివి, ప్రస్తుతం పరమాత్మలో ఉంటున్నావు, భవిష్యత్తులో కూడా పరమాత్మలోనే ఉంటావు అనే మాట హరిప్రసాద్ అనేటువంటి వాడికి జన్మలో కొత్త కాదండి. అనేక జన్మలు ఇదే చెప్పాడు. అనేక జన్మలు కాకపోతే నేను గత జన్మ తీసుకుంటాను, ఒక జన్మ తీసుకోమన్నాడు కాబట్టి ఒక జన్మలో గత జన్మలో విన్నానండి. విన్నప్పటికీ కూడా గత జన్మలో నేను చేసిన పొరపాటు ఏంటి అంటే ఎక్కడ కూడా నేను పరమాత్మగా ఎలా జీవించాలి అనేటువంటి మార్గాన్ని నేను ఆ యొక్క ఎరుకతో కూడిన తపన లేకపోవడమే నేను గత జన్మలో చేసిన పొరపాటు. కాబట్టి ఈ జన్మలో ఆ పొరపాటుని సరిదిద్దుకుంటూ ఆ పొరపాటుని గ్రహపాటుగా మారకుండా వీలైనంత వరకు ఎరుకతో నేను ప్రయాణం చేయాలనేటువంటిది నిర్భయంతో కూడిన నేను తీసుకున్న నిర్ణయము. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కానీ ఎక్కడైనా కూడా నీ శరీరానికి కానీ నీకు ఇష్టమైన శరీరాల వాళ్ళకి ఏది జరిగినా కూడా నీ ఎటువంటి స్పందన లేదు అంటే ఎస్ యు ఆర్ సమ్ సోల్స్ యు నువ్వు నీకు ఎక్కడ కలగటం లేదు అంటే నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఎక్కడో చోట సటిల్ బాడీ కనెక్ట్ అయ్యావు, ఎక్కడో నీకు తెలియకుండానే నువ్వు ఒక సటిల్ వరల్డ్ తో కనెక్ట్ అయ్యావు. ఎస్ నువ్వు ఆన్ ది పాత్, నువ్వు పాత్ లో ఉన్నావు. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు అవుతాడు. ఇది మనకు చార్ట్ నెంబర్ 11 లో చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఒకవేళ నీ వల్ల కావడం లేదు, ఏంటి ఈ మార్గంలోకి ప్రవేశించలేకపోతున్నావు, మార్గం ప్రారంభించలేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళతో ఉండమన్నాడు అవుతాడు. ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళతో కాసేపు వాళ్ళతో సత్సంగం చెయ్యి, నేను చూపిస్తా అలాంటి వాళ్ళని, వాళ్ళ తెలియ కాసేపు గడుపు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ యొక్క వాళ్ళ ప్రయాణం గురించి అనుభవాలు తెలుసుకో. అందుకే అన్నమయ్య స్పష్టంగా అన్నాడు ఒక చోట ఒక సంకీర్తనంలో, ఇన్ని జన్మములేటికి ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నావు, హరిదాసులు ఉన్న ఊరదా చాలు అన్నాడు. నువ్వు ఏదో ఒక జన్మలో హరి అంటే ఏంటి, పరమాత్ముడు, నువ్వు హరికి దాసుడే అనుకో, ఒక జన్మలో నీకు పునర్జన్మ లేదు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు, ప్రతి జన్మలో కూడా హరిదాసుడు అవ్వమని హరి ఎంతగా చెబుతున్నా కూడా నువ్వు లోకదాసుడు అవుతున్నంత వరకు మళ్ళీ జన్మలు వస్తున్నాయి. అందుకే చిన్న ఆప్షన్ ఇచ్చాడు, అందరికి సులువైనటువంటి మార్గం చెప్తున్నాడు అన్నమయ్య. ఏం చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు లోకదాసుడిగా ఉంటూ హరిదాసుడు కావడం అనేది నీకు కష్టం అనిపించినప్పుడు పోనీ ఆ హరిదాసుడు ఉన్న ఊర్లోకి వెళ్ళాను ఉండరా అంటున్నాడు. కానీ అతనితో సాంగత్యం పెంచుకో, అతనితో పాటు ఉండు, అతనితో పాటు కాస్త ప్రయాణం చేయి, అతడి యొక్క అనుభవాలు తెలుసుకో, అది కూడా ఒక రకంగా సత్సంగమే. కాబట్టి అతనితో నువ్వు గడిపేటువంటి క్షణాలన్నీ కూడా నాతో గడిపినటువంటి నాతో నాకు దగ్గర చేస్తాయి. అందుకే మనకి హఫీజ్ చెప్పిన మాట కూడా అదే, ఆ థర్డ్ కప్లెట్ లో చెప్తాడు మనకి. ఏం చెప్తాడు అవుదా మనకి హఫీజు, వాట్ ఎవర్ మై మాస్టర్ డస్ ఈజ్ ఆఫ్ ది హైయెస్ట్ బెనిఫిట్ టు ఆల్ కన్సర్న్డ్ అన్నాడు. నా గురువు ఏమి చేసినా నాకు మాత్రమే అత్యంత ప్రయోజనకారి కాదండి, తత్సంబంధీకులందరికీ. ఒకవేళ నాకు మెహర్ బాబా చెప్పింది అర్థం కాలేదు అనుకోండి, నేను హఫీజ్ దగ్గర ఉన్నా కూడా ఆయన ఎలాగైతే గాడ్ రియలైజేషన్ పొందాడో అటువంటి హయ్యెస్ట్ బెనిఫిట్ కూడా హరిప్రసాద్ పొందుతాడని అర్థం అండి. చూడండి చాలా స్పష్టంగా ఇంకొకసారి మీరు ఆ మాట చూస్తే ఎంత గొప్ప మాట తెలుసండి. అది ఆ థర్డ్ కప్లెట్ లో ఉన్నటువంటి రెండో మాట, నా గురువు ఏమి చేసినా అంటే, నా గురువు ఏమి చేసినా అంటే అతడు నన్ను చీమ చేత కుట్టించినా, చావు చేత నన్ను చంపినా కూడా అది తత్సంబంధీకులందరికీ అంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా అత్యంత ప్రయోజనకారి, హయ్యెస్ట్ బెనిఫిట్. నీకు కావాల్సిన బెనిఫిటే కదా ఈ లోకంలో. ఒక వ్యాపారం చేసినా, ఒక ఉద్యోగం చేసినా, ఒక పని చేసి నీకేం కావాలి, ఒక బెనిఫిట్ కావాలి. కానీ ఆ బెనిఫిట్ అనేది హయ్యెస్ట్ బెనిఫిట్ కాదు కదా. ఆ బెనిఫిట్ తెచ్చుకోవడం వల్ల నువ్వు డబ్బు సంపాదించినా, నువ్వు సంపద సంపాదించినా కూడా ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం అవన్నీ ఖర్చు అయిపోయి నీ కంటికి కనిపించకుండా పోతుంది. కానీ ఇక్కడ హఫీజ్ చెప్పింది మాత్రం హయ్యెస్ట్ బెనిఫిట్ ఇస్ నథింగ్ బట్ లిబరేషన్, అదే మోక్షము. కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. అందుకే అంటాడు 11th చోట్ల ఒక మాట అంటాడు అవుతాడు. ఏమంటాడంటే, ఒకవేళ
నువ్వు మార్గంలో లేకపోయినా పర్వాలేదు, కానీ మార్గం నుండి దూరంగా ఉండద్దు. ఏదో విధంగా కనెక్ట్ అవ్వు, ఆలోచనలో కానీ మాటల్లో కానీ చేసే పనుల్లో. ఆ యొక్క నేను ప్రయాణించాల్సింది అదే కదా, ఆ మార్గం గురించి కదా నేను ఆలోచించాలి, అసలు నేను పుట్టింది దానికోసమే కదా, ఆ పనులు చేయడానికోసమే కదా అనేటువంటి అవగాహనని ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండు. నేను ఎప్పుడు ఏమవ్వాలి, వెరీ ఫ్యూ సోల్ కన్నా ఫస్ట్ ఐ షుడ్ బికమ్ సమ్ సోల్స్. మార్గంలో పడాలి కదా, నేను మార్గంలో పడితే కదా, ఎలా పడతానో చెప్పాడు మనకి స్పష్టంగా. పై పై కనబడేటువంటి అబద్ధాల కోసము ఎరుకలేని తపనతో ఉన్నంత వరకు మార్గం ప్రారంభం అవ్వదు. మళ్ళీ ఎలా ప్రారంభం అవుతుంది, అంటే లోతైన నిజం కోసము ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభం అవుతుంది, ఎరుకతో, కాన్షియస్లీ. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి అవతారుడు ఇంతవరకు మనకి ప్లేన్స్ గురించి చెప్పడం జరిగింది. సో మిగతా విషయాలు కూడా మనకి రేపటి మెహరోపాసనంలో సో అవతారుడు కొనసాగించడం జరుగుతుందండి. కాసేపు క్లారిఫికేషన్ సెషన్ పెట్టుకుందామండి. మీరేం అడగాలనుకున్నా లేకపోతే చెప్పాలని చెప్పచ్చు. ఓకేనండి, సో మీరు అడగాల్సింది చెప్పాల్సింది లేదు కాబట్టి నెక్స్ట్ అయితే మనకి నెక్స్ట్ పార్ట్ మనకి అంజప్ప గారు షేర్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఒక 5 మినిట్స్ రాఘవేంద్ర సచ్చిదానంద పరమానంద మేహర్ బాబా విజ్ఞానంద నామం చేస్తారు. ఆ తర్వాత భుజావి ఆరతి మనకి దుర్గశ్రీ గారు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత 2 నిమిషాల పాటు నిషేధం పాటించి సో మెహరాపోస్తం మనం కంక్లూడ్ చేద్దాం. ఈ పూట మెహరాపోస్తం శాశ్వత ప్రియతమ అవతార్ మెహేర్ బాబా కీ జై. శ్రీ తాళపక్క హనుమాచార్యులు వారు మనకి ఆ దైవత్వంతో నిండినటువంటి ఆ దివ్య పదాలని మనకు అందిస్తున్నారు. అందించి మనల్ని తరింపజేసుకోవడానికి కూడా సహాయం చేస్తున్నాడు. అందులో ఒక సంకీర్తన, వట్టి జోలి ఎంత లేదు వైరాగ్యమే సుఖము, నెట్టుకొని వివేకింప నేరవలే కాని. వట్టి జోలి ఎంత లేదు వైరాగ్యమే సుఖము, ఆ కట్టుకుంటేనెంతైనా కలదు సంసారము, పట్టి చేసితే గలవు పనులెల్లైనా. కట్టుకుంటే ఎంతైనా కలదు సంసారము, పట్టి చేసితే గలవు పనులెల్లైనా. చుట్టుకుంటే నోరు గల చుట్టరికము గలదు, అట్టే మోక్షము గడించే దరుదింతే కాని. వట్టి జోలి ఎంత లేదు వైరాగ్యమే సుఖము, ఆ చేసనంటే కలవు సేనా సేన పనులు, లాసి తగిలించుకుంటే లంపటాలంటూ. చేసనంటే కలవు సేనా సేన పనులు, లాసి తగిలించుకుంటే లంపటాలంటూ. ఆశలు పెంచజూచితే అంతకంతకు పెరుగు, వేసిరి శాంతి బొందుటే వేడుకింతే కాని. వట్టి జోలి ఎంత లేదు వైరాగ్యమే సుఖము, ఆ పనిగుంటే బెనుగును పంచేంద్రియంబులు, వెనుకుంటే చిమ్మురేచు వేడుకలు. పనిగుంటే పెనుగును
పంచేంద్రియంబులు వెనుకొంటే చిమ్మురేచు వేడుకలు. కనిసి శ్రీ వెంకటేశు దాసాను దాసుడై కొనకెక్కగానే తని కొలువలే గాని. కనిసి శ్రీ వెంకటేశు దాసాను దాసుడై కొనకెక్కగా నాతని కొలువలే గాని. పొట్టి జోలి ఎంత లేదు వైరాగ్యమే సుఖము నెట్టుకొని వివేకింప నేరవలే గాని. వట్టి లేదు వట్టి జోలి ఎంత లేదు వైరాగ్యమే సుఖము వైరాగ్యమే సుఖము. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. నాకు తెలిసిన అర్థంతో ఇంతవరకు అన్నయ్య అందించారు, తర్వాత మీనాక్షి కూడా దాని గురించి అందించారు. వట్టి జోలి అంటే ఏమీ లేదు కదా ఈ ప్రపంచంలో, భ్రమే కదా. కళ అంటాడు నాయన, కళలో కళ అంటాడు. వట్టి జోలి ఏమీ లేదు అని మనకి నాయన ఇన్ని సవాసుల్లో తెలియజేశాడు ఏమి లేదు అని. వట్టి జోలి అంటే ఏమి ప్రయోజనం లేని సంగత్వం ఇది. ఏమి ఈ సంగత్వం అంటే ఈ సంస్కారాలతో సంగత్వం ఇది అంతే. మళ్ళీ ఈ సంసారం అంటే ఈ బిడ్డలు తల్లి తండ్రి వీటి గురించి నాయన మొదలే ఒక సంకీర్తన తెలియజేశాడు. ఎవరు ఈ బిడ్డలు, ఎవరు వీళ్ళంతే, వీళ్ళందరూ అప్పులే. వాళ్ళు నేను తీర్చాల్సిన అప్ప తీర్చకుండా నేను పారిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ పుట్టి ఆ అప్పులు తీర్చుకునేదానికి వచ్చినాడు అని తెలియజేశాడు. ఇదంతా పనికిరాని అనుబంధాలు అంతే. ఇది ఏమి పనికొస్తుందంటే ఏమి లేదు, అంతా సంసారాలతో సంబంధమే. ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ చావడము పుట్టడము చావడము పుట్టడము ఇదే జరుగుతుంది, కానీ ఇంకేమి జరగదు. ముందుకు వెళ్ళే ఇదే లేదు. అలా ఉండేదానికంటే విరాగిలా బ్రతుకుంటే మంచిది అంటున్నారు అన్నమయ్య. అంటే నాకు ఏమి వద్దు ఏమి లేదు అని బ్రతికితే చాలు అంటారు. ఇక్కడ ఇంకొక విషయం తెలియజేస్తున్నాడు, తెగించి వివేకుల బ్రతుకుట నేర్వలను అంటున్నారు. తెగించి అంటే గట్టి నిర్ణయాన్ని తీసుకొని, అంటే నేను ఇప్పుడు నేను చేసిన ప్రయాణము అంటే ఎవల్యూషన్ ప్రాసెస్, తర్వాత రీఇన్క్రాన్ ప్రాసెస్లో ఇక్కడ తెలుసుకుంటే నేను ఇవన్నీ కాదు, నేను తర్వాత ఈ మానవుడు కూడాను కాదు అని తెలుసుకొని వివేకిలా అంటే నేను ఈ శరీరాన్ని కాదు అని ఆత్మ అంటే మనకి ఈ వివేకం గురించి మనకి రమణ మహర్షి మనకి తెలియజేశాడు. ఆయన ఒక చావు యొక్క అనుభవంతో మనకు అందరికీ తెలిసిందే, ఆయన అందరికీ అందించాడు, అన్నయ్య కూడా అందించాడు. ఆయన అలా వివేకిలా జీవించే ప్రయత్నం చేసి తర్వాత ఆయన మనకి ఆ ఎరుక గురించి చెప్పాడు, నేను ఈ శరీరాన్ని కాదు అంటే ఇది మాట్లాడుతుండేది నాకు ఇది చేస్తూ ఉండేది ఇది కాదు ఏదో ఉంది అని తెలుసుకొని మనకి ఓహో ఇది తెలుపుతుండేది ఏదో ఉంది లోన అంటే అదే ఆత్మ అనే ఎరుక మనకి కలుగజేస్తూ అట్లా జీవించాలి అంటున్నారు అన్నమయ్య. ఈ సంసారము ఎంత తగిలించుకుంటే అంత తగులుకుంటుంది. ఈ సంసారం అంటే లంపటే. ఈ సంసారం అంటే మనకి అజ్ఞానమే. ఒక దగ్గర నాన్న అజ్ఞానంగా పుట్టడం తప్పు లేదు, అజ్ఞానంగా చావడం తప్పు అని వివరించారు. అంటే ఎరుక లేకుండా మనము అలా ఉంటే అజ్ఞానులమే అవుతాము. ఎరుక వచ్చిన తర్వాత అంటే నేను ఈ శరీరాన్ని కాదు ఇదంతా ఏమీ లేదు అని తెలుసుకున్న తర్వాత అదే కదా జ్ఞానము, నేను ఆత్మనేను తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం. ఒకనాటికి ఈ సంసారంలో విసుగు పొంది ఏమైపోతామంటే
ఇది నాకు సరికాదు అని అప్పుడు తెగించి వివేకవంతులు అవుతాం కదా. అలా ప్రయాణిస్తే సరిపోతుంది. అప్పుడు మనకి చెప్పినాడు నాయన, భగవంతునికి దాసానుదాసుడై ఆయనకి దాసుడైపోవాలా, మనసుకు కాదు దాసుడు భగవంతునికి దాసుడైపోవాలా అని చెప్పి అన్నమయ్య వివరిస్తున్నారు. అన్నమయ్య ఇచ్చిన వివరణని తెలియజేస్తాను, నాకు తెలిసిన వివరణ నేను తెలియజేశాను. ఓ మానవులారా, ప్రయోజనం లేని సంగత్వం ఎంత ఉన్నా దేనికి, దానికంటే వైరాగ్యమే మిక్కిలి సుఖమైనది. నెట్టుకొని అంటే ఉద్యమించి వివేకంతో ఈ విషయము నేర్వవలెను. ఈ సంసారము అంటే ఈ ప్రపంచం ఉన్నది చూసారా, ఇది ఎంత కట్టుకుంటే అంతా ఉంది. పూనుకొని పరులకు మేలు చేయాలనుకుంటే ఎన్ని పనులైనా కలవు. చుట్టుకుంటే అంటే కల్పించుకుంటే ఊళ్ళు ఎన్నో చుట్టురికాలు కలుస్తాయి. కానీ మోక్షం సంపాదించాలి అంటే మాత్రం బహు అరుదుగా సాధ్యం. మనకి ఇప్పుడు అన్నయ్య షేర్ చేశాడు కదా, సాధ్యం అసాధ్యమే కానీ సాధ్యం అని చెప్పాడు అన్నయ్య కూడా. ఇప్పుడు అంటే అలా వివేకుల బ్రతికితే అది సాధ్యమే అని మనకి నాయన కూడా తెలియజేస్తున్నాడు. చేయాలనుకుంటే పనులు చాలా చాలా అంటే ఎక్కువ ఎక్కువగా మిక్కుటంగా కలవు. అంటే మనము ఇప్పుడు మనకి సహస్ గురించి చెప్పాడు కదా సత్సంగత్వం, అలా సత్సంగత్వం చేసుకుంటే అంటే దండిగా ఉన్నాయి కదా సత్సంగత్వాలు. మనకి అన్నమయ్య దగ్గర కూర్చుంటే సత్సంగత్వమే, రమణ మహర్షి దగ్గర కూర్చున్న సత్సంగత్వమే, జ్ఞానేశ్వర అన్నయ్య దగ్గర కూర్చున్న సత్సంగత్వమే, రామకృష్ణ పరమహంస దగ్గర కూర్చున్నాను మనకి సత్సంగత్వమే. ఇలా సత్సంగం చేసుకుంటే దండిగా చాలామంది దారులు మనకి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతూ ఉన్నాయి. మనకి జ్ఞానేశ్వర అన్నయ్య కూడా అన్ని చెప్పాడు, ఓ కొలలుగా కలవు నువ్వు దారికి వెళ్ళాలంటే నువ్వు కూర్చొని శ్రద్ధగా ప్రయాణం చేసే ఒక నిర్ణయాన్ని గట్టి నిర్ణయాన్ని తీసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహేర్ బాబాకి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహేర్ బాబాకి జై. ఆనంద పరమానంద సచ్చిదానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద
సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై మెహర్ బాబా అండి. బుజావే నారుజహలతని కరకుద రత్న పరమాతు చలాగే ఆశుభక్తోనే భక్షే నూరీ మాతు అయామో శగ్ను మెహరు బాబా చరణపూజ్ఞరియేశానా జాతతి వాకే పతైవే తో మెహరు బాతు తుజే మా లీక కీ కతనోతాశిన్ తుజే దరి యాయ వహదత మారే పతును హోయే తూ పాతు అమోరే రవణ్యై సాలేకే బక్షద జ్ఞానై జదును కే తూ పర మాతు మా జ్ఞానీ నేము తారేహిరు పాతు కుదానా ప్రేమనో ప్యాలో పిలావి మస్తు హమునేక చెతుజు పరు జాన సదకే సాకియా తీరే పయ మాతు హమారి నావు బరుదరియే తరావే తో హమే తరియే హమారా నాకు దాహై మెహరు బాబా తేనె కే బాతు హమారా నాకు దాహై మెహరు బాబా తేనె కే బాతు బుజావే నారు జహలతని కరకుద రత్న పరమాతు చలాగి ఆశ భక్తో నీకె బచ్చు శాశ్వత ప్రేతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై మెహర్ బాబా అండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రేతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
ఎటర్నల్ బిలీవ్డ్ అవతార్ మెహర్ బాబాకి జై. ఓకేనండి, సో రేపటి మెహర్ ఉపాసనలో తిరిగి కలుసుకునేంత వరకు, ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై.